సమతి సమర్పించు. సుభద్రార్జనీయం. ఇంత చిన్న వయస్సులో ఎంత ఏకాగ్రత స్వామి. ఈవేళ తాము చాలా చిత్రంగా ఉన్నారు. ఒక కంటితోనే నన్ను పరికిస్తున్నారు, రెండో కంటికేమైనా? ఓహో, అదే. యోగులు స్త్రీలను రెండు కళ్లతోనూ చూడరు, మూసిన కంటితో ముల్లోకాలను దర్శిస్తారు. చూడు సుభద్ర, ఇవాళతో మా దీక్ష పూర్తయింది. అంటే ద్వారకి విడిచి వెళ్లిపోతారా? సర్వసంగ పరిత్యాగులు ఎప్పుడూ ఒక చోట ఉండరు. ప్రపంచమే వారి ఇల్లు, మళ్లీ ఎక్కడో ఏమో. నీలాంటి భక్త శిఖామణి దొరుకుతుందో లేదో. నా జన్మ తరించింది స్వామి. అప్పుడేనా స్వామి? మరి ఏదో అడగబోయి సంకోచిస్తున్నట్లున్నావు. కన్నెపిల్లం, కలలతో కాపురం చేస్తున్నావు అవునా? ఆ కలలు నిజమవుతాయా లేదానని ఆరాటపడుతున్నావు. ఎవరికైనా మనసిచ్చావా స్వామి? తమకు తెలియందే ఉంది. మనసునిచ్చితే పాండవ మధ్యమునకు అచ్చు మీ రూపు బింబచ్చుడతని పేరు ప్రేమ ఫలియాచి ఎప్పుడు మా దివ్య దృష్టితో అన్నీ చెబుతాం. ఓం నారాయణ. అడుగో అర్జునుడు, భూప్రదక్షిణం చేస్తున్నాడు. అడుగడుగున ఎందరో సుందరీమణులు అతన్ని ప్రేమించి వెంటబడుతున్నారు. ఆనంద పారవశ్యంలో ఉలూపి అనే నాగకన్య పూలహారాన్ని చేతబట్టుకుని అతన్ని చూస్తూ వరించి హారాన్ని మెడలో వేసి అప్పుడు అర్జునుడు రా ప్రేసి రాణి ఆమెను తన కౌగిలిలో బంధించాడు. స్వామి అపచారం, మీరు యతులు, నేను కన్యను. అయ్యో, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీరెవరో నేనెవరు? అయిన వారము శ్రీహరి కాప్త జనము, అయిన వారము శ్రీహరి కాప్త జనము, క్రీడియే మేము మాలోన క్రీడికలడు, ఏల జాగేల ఎవరూ లేని వేళ రాగవీధుల పయనించరావే బేలా. నన్ను చేరబిలిచి ప్రేమ పాఠాలు నేర్ప నీకేమి బుట్టే, పెళ్లి అగు నీకు గడ్డంబు పెరికివే. పిల్లి సుభద్ర, ఎంత పని చేశావమ్మా?
ప్రేమించక ప్రేమించక ఈ బైరాగి నా ప్రేమించడు. ఇతనికి అంతఃపురవుల హంసతులిక తల్పముల కమ్మడలన్నప్ప ఏమున్నదమ్మా? భావని గురించి చెప్తుంటే నన్ను నేనే మర్చిపోయాను. పొరపాటు జరిగింది, నన్ను క్షమించన్నయ్యా. సుభద్ర, నీవు నా చెల్లెలేవమ్మా, నీవెప్పుడు పొరపాటు చేయవు. అతను సన్యాసి అనుకున్నావా? నీవు మనసిచ్చిన వాడే అన్నయ్య. అవునమ్మా, నీ బావ అర్జునుడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, ఏకపుత్ర ప్రాప్తిరస్తు. బావా, ఏమిటా దీవెన? ఏం బావా, నీకింకా ఎక్కువ కావాలా? వద్దు, విను. కడుమూర్ఖులైనట్టి ఘనులు నూర్వురగన్న ధృతరాష్ట్రుడేమంత ధన్యుడయ్యే. కన్న బిడ్డలగోడు కనలేక వినలేక పాపముకు చేలుండు పరితపించే. కామధేను గోరి కయ్యాన కాల్దూవి కడకు కౌశికు సంతు కాటికేగే. తలకాయలేని తనయులే ఉరి కన్న ఒక్కడైనను చాలు ఉగ్గలుండు. అధిక సంతానమును గన్న హాయి సున్నా పరిమిత కుటుంబమెప్పుడు పరమసుఖము. ముందు యుగముల జనులకు నాంది కాగా వీరు నొక్కని గనవయ్య వెరిబావా. వీరు నొక్కని గనవయ్య వెరిబావా. సోదరులారా, సోదరీమణులారా, ఈనాటి దేశ పరిస్థితిని బట్టి మీరందరూ కుటుంబ నియంత్రణ ఏకగ్రీవంగా పాటిస్తారని నేను మనఃపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇద్దరు లేక ముగ్గురు బిడ్డలు చాలమ్మా. అందరికిస్తాను, నేను కర్తా పాడా. ఉన్నది ఒకటే చేయనాయనా. నాటకం చాలా బాగుంది సార్. ఎందుకు బాగోదు? ఫ్రీయేగా. మా ఊరు ఎప్పుడు వస్తారు సార్? మాకు ప్రాప్తం ఉన్నప్పుడు, మీరు విరిపించినప్పుడు. మళ్ళీ ఎవరు సార్ నాటకం? రేపు నిడదవోలు, ఎల్లుండి బిక్కవోలు, ఏ అక్కడ కూడా వచ్చేస్తారు. అందరికి చేస్తానయ్యా. ఏమైనా కర్తా పాడా. ఆటోగ్రాఫ్ కోసమా? ఇవ్వండి. నో థ్యాంక్స్, నాకు మీ ఆటోగ్రాఫ్ అవసరం లేదు. నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? తప్పకుండా. మీలాంటి వాళ్ళు ఎన్ని అడిగినా చెప్తాను. నిర్మఖమాటంగా అడగండి. చూడండి, పద్యం పాడడం చేతకానప్పుడు ఇలాంటి నాటకాలు ఎందుకండి వేయడం? ఇవాళ ఏదో కొంచెం దెబ్బతిన్నాను కానీ నా పద్యాలకు మామూలుగా వంశమర్లు కూడా వస్తుంటాయండి. అంటే ఇవాళ మీ దృష్టి ఎక్కడో ఉందన్నమాట. నా దృష్టి ఎప్పుడు మీలాంటి వాళ్ళ మీదే ఉంటుందండి. అదేనండి, మీలాంటి ప్రేక్షకుల మీదే ఉంటుంది అంటున్నాను. అంటే ప్రేక్షకుల మొహాలు చూస్తూ మీ పాత్రనే మర్చిపోతారన్నమాట. అంటే నాటకం అంత అద్భుతంగా ఉందన్నమాట. అబ్బే, నేను అన్నది అసభ్యంగా ఉందనండి. అదేనండి, ఆడవాళ్ళు ఎప్పుడు మనసులో ఉన్నమాట సూటిగా చెప్పరు కదండి. నేను నిజంగా చెప్తున్నాను, మా నాటకం మీకు చాలా బాగా నచ్చింది. మీకెట్టా తెలుసు? చెప్పంటారా? నాటకం అయిపోయి ఎంతసేపు అయిందండి? అర్ధ గంట అయిందండి. నచ్చకపోతే నాటకం అయిపోయిన అర్ధ గంట వరకు నా కారు మీద చెయ్యి ఇలా పెట్టుకుని ఎందుకున్నారండి? ఎందుక? సంతాన నిరోధం పేరిట పురాణాలను అపహాస్యం చేయొద్దని నీకు చెప్పిపోదామని. అక్కడే మీరు పప్పులో కాలేశారు. చూడండి, మనది భారతదేశం, ఇక్కడ ప్రజలకు నరనరాల్లోనూ రామాయణ భారతాలు జీర్ణించుకుపోయాయి. వీళ్ళకి ఏం చెప్పినా వాటి ద్వారానే చెప్పాలి. మీ సందేశం మాటేమో కానీ మీరు సమర్థించుకోవడం మాత్రం చాలా బాగుంది. ఇంతకంటే వేరే సందేశం దొరకలేదా మీకు? ఇప్పుడు దేశాన్ని పీడించుకు తింటున్న సమస్య అదే కదండి. దేశాన్నే మిమ్మల్న పెద్ద దెబ్బ కొట్టారే. సంసార బాధ భరించలేక ఇలా ప్రచారం చేస్తున్నారన్నమాట. ఇంతకీ ఎంతమంది అండి సంతానం? దీనికి సరి అయిన సమాధానం చెప్పాలంటే లెక్క పెట్టుకోవాలా? కుచ్చాల సంతానం అన్నమాట. భలే వారండి. మీకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పమంటారా? చెప్పండి. మీరేమీ అనుకోరుగా, నేను భీష్మాచార్యుల వారి తమ్ముణ్ణండి.
శుద్ధ బ్రహ్మచారిని. అసలు నిజం చెప్పాలంటే బ్రహ్మచారి అనగానే పారిపోతుంది ఏమిటి? అదేమిటండి బ్రహ్మచారి గారు, నా వెనకాలే వస్తున్నారు. ఆహా, మీరు ముందు నడుస్తున్నారు, నేను ఊరు చూద్దామని మీ వెనకాలే వస్తున్నాను. ఓహో, ఊరు చూద్దామనా? అది చట్టు వెళ్ళండి, బాగా చూడొచ్చు. వస్తానండి. అదేమిటండి? ఇదేనండి మా ఇల్లు. అరే, అప్పుడే వచ్చేసిందా మీ ఇల్లు? ఇల్లు ఎప్పుడు ఇక్కడే ఉంటుందండి, మీరే ఇక్కడ దాకా వేయించేశారు. వస్తాను. అది నీలో నువ్వే తెగమర్చిపోతున్నావు. అబ్బే, ఏం లేదమ్మా, నిద్ర వచ్చినట్టే వచ్చి తేలిపోతుంది. బాగానే ఉంది రేవర్స, నేను భోంచొద్దు గాని. భోజనమా? అబ్బే, నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు వెళ్ళి భోంచేయి ప్లీజ్. వీడు బందరు పోయినట్టున్నాడు, ఏదో కూలోను అలా అలా విహరిస్తున్నాడు. పాపం పసివాడు. ఏమిటది? ఎలా, ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఎక్కడికో వెళ్ళేమంట, నేను ఇక్కడే ఉంటే నీకేమైనా మతిపోయిందా? నాకు మతిపోలేదు నాయన, నీ మనస్సే ఎక్కడికో అలా 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 విహరించి వచ్చింది. లేదే, ఆగ్రహిస్తున్నాను, నిందో నాకు ఆకలేదు, మీరు భోంచేయండి, నాకు నిద్ర వస్తుంది. ఆకలి లేకపోవడం, ఆలోచనలో పడి కొట్టుకుపోవడం, ఇది ఆ లక్షణమే. ఏ లక్షణం? ఆ లక్షణమే నాయన. ఆ అమ్మాయిని ఇంటి దాకా సాగనంపే వచ్చావా, లేకపోతే విందు కూడా ఆరగించి వచ్చావా నాయన? నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? బజ్జమ్మ, మా నాన్న బజ్జరే చిచ్చి. తొలి చూపు దూసింది హృదయాన్ని, మరు చూపు వేసింది బంధాన్ని, ప్రతి చూపు చెరిపింది దూరాన్ని. పెళ్లి చూపులే కలపాలి ఇద్దరిని, తొలి చూపు దూసింది హృదయాన్ని, మరు చూపు వేసింది బంధాన్ని.
చూపులాగాయాన్ని చేసింది, వేరొక చూపు వెన్నెల మావులా మెరిసింది. ఒక చూపు చూపులాగాయాన్ని చేసింది, వేరొక చూపు వెన్నెల మావులా మెరిసింది. ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టింది, ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టింది. వేరొక చూపు వేరొక చూపు నిలువలా గెలుచుకొని వెళ్ళింది. తొలి చూపు దూసింది హృదయాన్ని, మరు చూపు వేసింది బంధాన్ని. చూపులున్నందుకు చూసుకోవాలి, చూసుకున్నది తనది చేసుకోవాలి. వలపు మొలకెత్తేది ఒక చూపులోనే, మనకు మనసయ్యేది ఆ చూపుతోనే. ఏడు జోడుగా మనమిద్దరం వెళుతుంటే ఎన్నెల్లి చూపులు యేసుతో చూస్తాయి. ఏడు జోడుగా మనమిద్దరం వెళుతుంటే ఎన్నెల్లి చూపులు యేసుతో చూస్తాయి. తోడు నీడగా మనం ఏకమైనా చూపు దూసింది హృదయాన్ని, మరు చూపు వేసింది బంధాన్ని. ప్రతి చూపు చెరిపేండి దూరాన్ని, పెళ్లి చూపులే కలపాలి ఇద్దరిని. ఆహాహా ఇదేమిట్రా అప్పుడే బిచాన కట్టేస్తున్నావు? నీకేనాయనా, పూల రంగంలాగా జామ్మని తిరుగుతున్నావు. మాకే ఈ ఊళ్ళో బోరు కొట్టి వస్తున్నావు. నీ బెడ్ కూడా కట్టాను, పద పద పద. అప్పుడే ఇంత తొందర వచ్చింది? రెండు రోజులు ఇక్కడ రెండు వేళ్ళు వస్తులే, ప్రయాణం ఆపు. ఆపం నాటకమైన తర్వాత ఈ ఊళ్ళో ఉండడానికి ఇదేమైనా అత్తవారురా? అవునరా. ఎంతవరకు వచ్చావురా? నాటకంలో చూశావు, ఇంటి దాకా దిగబెట్టావు, అప్పుడే అల్లుడు అయిపోయి పెళ్లి కూడా చేసుకున్నావా? ఇంకా లేదురా, మనసులు కలిశాయి, ఇంకా మాటలు జరగాలంతే. అంతవరకు వచ్చిందన్నమాట కథ. ఎవర్రా అమ్మాయి? ఒక అందమైన అమ్మాయి. అసలేవా అందమైన అమ్మాయి నా తెలియదేంటి? పేరు ఊరు వగైరా వగైరా అవన్నీ నాకు అనవసరం. ఆ అమ్మాయికి నేను నచ్చాను, నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఎందుకు నచ్చవా? ఎందుకు నచ్చవు? ఎర్రగా బుర్రగా ఉన్నావు, పైగా పెద్ద పటాటోపవు నువ్వును, కారు ఉంది, పెద్ద యాక్టర్వి. నిన్ను ప్రేమించడానికి డబ్బున్న వాడివి యువతైనా ప్రేమిస్తుంది, నన్ను ప్రేమితం చూద్దాం. ఆ అమ్మాయి అలాంటిది కాదురా. ఒరే సుందరం, ప్రేమ గుడ్డిదిరా నాయన, తొందరపడి బోల్తపడద్దు. మనం వచ్చింది తిరణాలకు, ఇక్కడ నీలాంటి వాళ్ళ చుట్టూ అనేక సీతాకోక చిలుకలు తిరుగుతూనే ఉంటాయి, ఇంకా ఇక్కడుంటే ఇలాంటి చిలకలు ఎదురు తగులుతాయో. ఆ అమ్మాయి నా డబ్బును చూసి ప్రేమించిందంటావా? ముమ్మాటికి. లేకపోతే బూర్ద పూసుకున్న వాడినైనా ప్రేమించడానికి ఆవిడేమైనా పార్వతీదేవే? 24 గంటల్లో ప్రేమ పెళ్లి దాకా వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారట్రా? నానా ఇంపాసిబుల్. నువ్వేదో పిల్ల జమ్మిందరవని ఒక పాటికి వేసింది, అదే బికానని చెప్పు చూద్దాం దాని రంగు. నువ్వు పొరపడుతున్నావురా, ఆ అమ్మాయి నన్నే ప్రేమించింది, నా డబ్బును మాత్రం కాదు. అబ్బా ఎంత నమ్మకం రా, కావాలంటే రుజువు చేస్తాను. Thank you.
అమ్మాయి గారికి ఇప్పటికి దయ కలిగిందన్నమాట. మీకే మగవాళ్ళు తల్లి చాటుదాన్ని ఇలా రావాలంటే ఎంత కష్టం తెలుసా? మనం పెళ్లి చేసుకుందాం. సరిగ్గా నేను కూడా ఇదే మాట అడగాలనుకున్నాను. మీరు అంటే అమ్మతో చెప్తాను, అమ్మ నా మాట ఎప్పుడు కాదంట. అయితే వెంటనే చెప్పి, నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఏమిటండి? అబ్బే ఏం లేదు, పెళ్లి మాట ఎత్తగానే ఒళ్ళంతా పులకరించిపోయింది, దాంతో అడగాలనుకున్నావు కూడా అడగలేకపోయాను. నేను అంటే ఏమండి, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? పేరే కాదు, నువ్వు అడగాలనుకున్నవన్నీ అడిగేసి, కానీ పేరొక్కటే నా సొంతం, మిగతావన్నీ ఎరువే. అంటే? అంటే నేను తిరిగే కారు నాది కాదు, ఈ నాటకాల కంపెనీ నాది కాదు, ఈ వాచి నాది కాదు, నేను వేసుకున్న ప్యాంటు షర్టు కూడా నావి కావు. అలాగా? ఏదో పట్టుకోటి కోసం నాటకాలు వేస్తున్నాను, హీరోని కనుక అన్ని ఇచ్చి బాజీ నా చేతి నాటకం ఆడిస్తున్నాడు. ఇవన్నీ మిమ్మల్ని ఎవరు అడిగారు చెప్పండి? అవునవును, నువ్వు అడగవని నాకు తెలుసు, అసలు ఈ సంగతులన్నీ నీకు అక్కర్లేదని కూడా నాకు తెలుసు. అయినా నువ్వు అడగకపోయినా నాకు చెప్పక తప్పడం లేదు. మీరు ఇలా ఉన్నదన్నది చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకండి? ఎందుకేమిటి, పెళ్ళంటే మాటల, ఇల్లాలంటే దొరికింది, కానీ ఇల్లు కావద్దు? కావద్దండి, మరి లేకుంటే ఎలా చెట్టుకుందంటావా? సరదాగా అలా తిరిగి రావటానికి ఒక కారు. అమ్మా కావద్దండి, మరి లేకుంటే కాళ్ళు నడుచుకుంటూ నడుస్తావా? అమ్మో కాళ్ళు నొప్పులు పెట్టవు. ఆ తర్వాత విందులకి వినోదాలకి. ఆగండి ఆగండి, ఆ తర్వాత పిల్లాజల్లా పుడితే వాళ్ళ మందులకు మాకులకు పాల డబ్బాలకు బోలెడంత కావాలిగా? కావాలిగా మరి. అదే నా భయం, నా దగ్గర అంత డబ్బు లేదే, నన్ను కట్టుకుని నువ్వేం సుఖపడతావా అని. లేకపోతే ఏమిటండి, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, మీరు చక్కగా ఉద్యోగం చేస్తారు పోషిస్తారు, అంతగా చాలేదనుకోండి, నేను కూడా ఉద్యోగం చేస్తాను. ఇక మన పెళ్లి అయిపోయినట్లే. ఆగండి ఆగండి, మీ దరఖాస్తు మా అమ్మ ముందు పెడతాను, రేపొచ్చి మా అమ్మని అడగండి, ఆమె కాదండి. తప్పకుండా వస్తారుగా? తప్పకుండా వస్తాను. వెళ్తాను. రేపు 10 గంటలకల్లా రావాలి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. ఎరా ఇప్పుడేమంటావు? ఏమంటారు అయినా, ఇంకేమనం, మీ ప్రేమ ఘాట్ అయింది, పవిత్రమైంది, ఒప్పుకోదగ్గది, నేను ఒప్పుకున్నాను. క్యారీ ఆన్ మై డియర్ బాయ్. ఏర్పాట్లన్నీ అద్భుత. కమల్ అత్తగారు, 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 ఉండు ఉండు. ఎవరయ్యా మీరు? అదేమిటి అత్తగారు? అత్తగారా? ఎవరికి అత్తగారు? చిన్న పిల్లలు ఉద్యోగం చేసింది. మాకే, అతను పెళ్లి కొడుకు, మనం తోట పెళ్లి కొడుకులు, వచ్చాం పెళ్లి వారు. పెళ్ళా? ఎవరికి పెళ్లి? మీ అమ్మాయికి. బాగుంది, నాకు అసలు ఆడపిల్లలే లేండి. రాంగ్ నెంబరా, రాంగ్ స్ట్రీటా, రాంగ్ అత్తగారా, అసలు ఇదేనా ఇల్లు? అవునా, చూడండి ఇందిరా వాళ్ళు. ఓహో ఇందిరి కోసరమా? ఇక కూర్చోరా, ఇక కూర్చోరా. ఇంకెక్కడ ఇందిరయ్యా? ఏమైందండి ఇందిరికి? ఏమైంది? ఏమీ అవలే, పెళ్లి కాబోతుంది. చంపారు, ఇది రెండో చూపు. ఉండు అత్తగారు, అసలు ఆడపిల్లకు పెళ్లిగా కావాల్సింది. అవును, నిన్న రాత్రే ఒక లక్షాధికారి కుర్రవాడితో ఇందిర పెళ్లి ఖాయమైంది. అంతేకాదు, పెద్ద కారు తీసుకొచ్చి తల్లి కూతుళ్ళని తీసుకువెళ్ళారు. అదేమిటండి, మమ్మల్ని రమ్మని మాటిచ్చి? రమ్మని మాటిచ్చిందా? అవును ఇచ్చింది. ఏమయ్యా ఏం మొహం పెట్టుకొని వచ్చారు? మీలాంటి ఊరు పేరు లేని వాళ్ళని నాటకాలు రాయడని ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంది, ఏం చూసి చేసుకుంటుంది? పదండి పదండి. డబ్బు కోసం ఇంత గట్టి తింటారా? ఇంకా ఎందుకురా బాధపడతావు, గండం గడిచినందుకు సంతోషించగా. నేను చెప్పలే క్షణాలు సరుకని. రే ఇప్పటికైనా అర్థమైందా, డబ్బే రా ప్రపంచం. రానమ్మా రాను, ఆయన్ని మోసగించి రాలేను. ఇందు ఏమిటా పెంగితనం? నీ మంచికే చెప్తున్నాను, ముందు బండెక్కు. మంచి
మాటిచ్చి మోహన్ తప్పించడం, మనసిచ్చిన వాడిని మోసగించడం, ఇదేనమ్మా మంచి? నా వల్ల కాదు, బీదవాడైనా బిచ్చగాడైనా ఆయన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. ఆయన నన్నెంతగానో ప్రేమిస్తున్నారమ్మా. ఈ వ్యామోహంలో పడి నీ బ్రతుకు బండలు చేసుకోకు. నాలాగా నీ జీవితం కూడా నాశనం కావడం నేను సహించలేను అమ్మా. ఏమిటమ్మా నువ్వు అనేది? ఇన్నాళ్ళు మీ నాన్న గురించి నువ్వెన్నిసార్లు అడిగినా నిజం చెప్పకుండా దాచి ఉంచాను. నేను నీలాగే వయస్సులో ఒకరికి మనసిచ్చాను. అడ్డు చెప్పిన అన్నయ్య మాటను కాదన్నాను. ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. పెళ్లి కాకుండానే నీకు తల్లినయ్యాను, సంఘానికి దూరమయ్యాను. అమ్మా, కింద నువ్వైనా గౌరవంగా బ్రతకాలని, నిన్ను ఆయనంటి కోడలి చేయాలని ఎంతగానో ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేయకు అమ్మా. నీ ఆశలకు అనుమానాలకు నా ప్రేమను బలి చేయొద్దమ్మా. ఆయన చాలా మంచివారు, నాకు అన్యాయం చేయరు. ఇందు ఇంకా అతని పేరు అతను. ఆ నాటకాల వాడిని కట్టుకుని నరకంలో పడతానంటే చూస్తూ ఊరుకోలేదు అమ్మా. నరకమైనా ఆయన ఉంటే అదే నాకు స్వర్గం అవుతుంది. నేను ఆయన్ని మోసగించలేను. ఆయన వదిలిపెట్టి రాలేనమ్మా. ఎందుకో వెళ్ళు. అమ్మ మాట కంటే అరచేతో వైకుంఠం చూపే అతనే ఎక్కువైతే అక్కడికే వెళ్ళు. కానీ ఒట్టి చేతులతో వెళ్ళదు. నీ చేతులతోనే నా పీక పిసికి నా శవం మీద నుంచి నడిచి వెళ్ళవే అమ్మా. ఎందు రామదాసు, నీ డబ్బులు అని ఈ ఆట కానివా ఇస్తాం? ఆ దబాయింపులు ఏం కుదరవాయి. ముందు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత కలుపు. ఏ పారిపోతావా? అన్నట్లకి కలిపి ఒకేసారి ఇస్తాం. కానీ వీల్లేదు. ఇదిగో రెడ్డి గారు, దాసు గారు బాకీ అంటే బ్యాంక్ లో ఉండట్టే. ఆయన ఎంత చెడ్డా జమీందారు లక్ష్మీపతి గారు ఇల్లరికే బామ్మర్జు. ఆయన ఆస్తిలో సగం వాటాదారు. ఇప్పటికే 20-30 వేలు ఈ క్లబ్ లో ధారపోసిన ధర్మరాజండి పాపం. అంత మగోడైతే ఒక ఎకరం అమ్మి పట్టు చూద్దాం గొప్ప. అంతవరకు అంతేనా? నగుల చిన్నబ్బాయి పోయిన నగులు, ఇప్పుడు నా పరువు పోయేటట్టుంది. ఏమిటి దారి? నేనుండగా నీకేం లోటు గురు? నీకు ఎంత కావాలంటే అంత ఉంది. అబ్బా ఇలాగే కాబులివాడు పక్కనే ఉన్నాడు. కాబులివాడు చర్రారా, మనం ఆడుకున్నా ఉండరా? సాలిడ్ పార్టీ క్యాచ్. బాయ్ మేరా పైసా ఏంటా? ఇందాక నుంచి నోరు పారేసుకున్నారు. ఇదిగో నీ 100, ఇదిగో నీ 100. ఇప్పుడు ఆడే మగాడు ఎవడో ఆడండి. ఎందుకు సార్ అలా పాపడతారు? హలో, క్లబ్బేనా అండి? అక్కడ రామదాస్ గారు ఉన్నారు, కొంచెం పిలుస్తారా? ఫోన్ ఈవేళ అటు ఇటో తేల్చేద్దాం అనుకుంటుంటాను. నేనే కాంతా. ఏంటి? మా అక్కయ్య దాని కూతురు పిడుగులాగా వచ్చి పడ్డారు. దయచేసి తొందరగా కొంచెం ఇంటికి వస్తారా? ఇదిగో వచ్చేస్తున్నా. అలా చూస్తూ నిలబడ్డారే అమ్మా. ఇవన్నీ నీకోసం, అమ్మాయి కోసం అన్నమాట తెప్పించింది. మీకు నచ్చినవి తీసుకోండి, నచ్చలేదు ఇంకా తెప్పిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నాయా? ఎందుకేమిటమ్మా? తోడబుట్టిన దానిపైనా నీ అచ్చటా ముచ్చటా తీర్చే అవకాశమే నాకు కలగలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు నా అదృష్టం కొద్ది మేనగూడవతో సహా తిరిగి నా ఇంటికి వచ్చాం. మీరిద్దరూ కళకళలాడుతూ నా కళ్ళ ముందు ఉన్నట్టేనమ్మా నాకు కావాల్సింది. అన్నయ్య, నీ ఆదరణ అభిమానం ఉన్నాయి, అంతకంటే మాకేం కావాలి? అలా అనుకమ్మా. ఆనాడు ఆవేశంలో ఏదో తొందరపడ్డాను. మనస్సు మమత ఉన్న నిన్ను దూరం చేసుకున్నాను. నన్నేదో ఉద్ధరిస్తారు కదా అని కాంతాన్ని, దాని ముగుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే జలగల్లాగా పట్టుకుని నా రక్తాన్ని పీల్చేస్తున్నారంటమ్మా. అదేమిటన్నయ్యా? నా బాధ నీకు తెలియదమ్మా. అటు అబ్బాయో ఇల్లు బట్టకుండా వేలకు వెళ్ళి నాశనం చేస్తున్నాడు. ఇటు కాంతమ్మగుడేమో పేకాటతో కొంప గుండం చేస్తున్నాడు. అడకత్తెలో పడి నలిగిపోతున్నాను. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పుకుందా ఉంటే నానేవాడు లేక నాలో నేనే కుమిలిపోతున్నాను. శాంత, నా పరిస్థితి అలాగే ఉందన్నయ్య. నమ్ముకున్నాయన నట్టేట ముంచిపోయాడు. నలుగురిలో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. అమ్మాయిగా పెళ్ళాడు వచ్చింది,
ఆయనకి సంబంధం చేద్దాం ఉంటే నా వల్ల కాదు. ఈ పరిస్థితుల్లో దిక్కుతోచక నీ దగ్గరకు వచ్చాడన్నయ్య. శాంత, నీకేం భయం లేదమ్మా. నేను బ్రతుకున్నంత వరకు నీ పరువు మర్యాదలకు ఏ లోపం రానివ్వను. అనుకో, అలాగే అనుకో, అన్ని గంగలో కలిసిపోని అనుకో. ఈ మహాతల్లి ఏనాడైతే లేచిపోయిందో ఆనాడే అన్ని ప్రవాహంలో కొట్టుకుపోని అనుకో. రామరాజు, మళ్ళీ అక్కడకు చూడండి చూడు. రామరాజే కాదు, ఊరు ఊరంతా కోడయి కూస్తూ ఉంది. సిగ్గు ఎగ్గు లేకుండా కగుదు రమ్మా అని వచ్చిందే అనుకో. ముందు వెనక ఆలోచించుకోకుండా నెత్తినెక్కింటూ కూతుంటావా? నా పరువు మర్యాదలు ఏం చేయాలని అడుగుతున్నా? నీ బ్రతుకుతాడు పరువు కూడానా? అట్టి ఒక్క కుక్కలే పడి, చెడిపోయిన ఈ కొంపలో కుక్కలే పడడానికి నాకేం కర్మ? అయ్యా లక్ష్మీపతి గారు, లేచిపోయిన ఈ చెల్లెల్ని, మొగుడోజు లేచిన ఆ చెల్లెల్ని పెట్టి ఒక అనాథాశ్రమం. ఏం కుశారా, ఏం కుశారా? సమయం సందర్భం లేకుండా ఇప్పుడేమిటి ఆ మాటలు? నీకే నువ్వెళ్ళినా చెప్తావు. అన్నయ్య గుట్టుకుంటే ఏమిటమ్మా ఏడుపు? ఏది ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన కొంచెం విశ్రాంతి తీసుకొని అమ్మా. లాయర్ గారు, అబ్బాయి వచ్చాడా? ఇంకా రాలేదండి. రాలేదు. వస్తారు మావయ్య, తప్పకుండా వస్తారు. ఈ పాటికి టెలిగ్రామ్ అందే ఉంటుంది. ఏమనమ్మా, ఈ ఆఖరి క్షణాల్లోనైనా వాడిని చూస్తాను లేదు. అంత మాటనకన్నయ్యా, వాడిని గురించి నేను ఎంత ఆందోళన పడుతున్నానో నీకు తెలియదమ్మా. దారం తెగిన గాలిపటం వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు, ఆస్తంతా హారతి కర్పూరం చేస్తున్నా గారాభం కొద్దీ వాడిని అదుపులో పెట్టలేకపోయాను. ఇక నేను కూడా దాటిపోతే వాటి పట్టపగ్గాలు ఉండవమ్మా. ఆందోళన పడతానయ్యా, అబ్బాయి రాగానే వస్తానంటావా? వాడిని ఒక ఇంటి వాడిని చేయకుండానే నేను దాటిపోతాను. మీరు ఆ పని ఇదివరకే చేసి ఉండాల్సింది మావయ్య. అదేనమ్మా నా పొరపాటు, నాకింతవరకు అది తోచనే లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు లక్ష్మీపతి. శంకరం గారు, ఆ బీరువాలు చిన్న నగల పెట్టుంది, ఇలా తీసుకురండి. అమ్మైందే, ఇలా రమ్మా. అమ్మా, ఈ నగలన్నీ మీ అత్తయ్యవి, ఇక్కడ నుంచి నీవి తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఎందుకు ఇవ్వటమ్మా, అత్తగారి నగలు కోడలు తీసుకోవటం విధాయక. పిచ్చి పిల్ల, పెళ్లి మాట అనేటప్పటికీ సిగ్గుపడుతుందమ్మా. బావ ఎలా ఉంటాడో అని సందేహపడుతుంది. బావ బాగుంటాడమ్మా, నీకు తప్పకుండా నచ్చాడు. అది కాదు మావయ్య, నువ్వేమీ అనుమానించొద్దమ్మా. వాడు నా మాట అన్నాడు కాదమ్మా. మావయ్య, తొందరపడి నిర్ణయానికి రావద్దు. ఈ పెళ్లి జరగదు. అమ్మా అలానకమ్మా, అలానకు. నువ్వు చిన్నదానివైనా జీవితపు విలువలు తెలిసిన దానివని, పాడైపోతున్న నా బిడ్డను బాగు చేయగల సమర్థురాలవని నా మనస్సు చెబుతోందమ్మా. నా ఆరోగ్యం అక్షణక్షణం క్షీణించిపోతుంది. ఈ స్థితిలో అమాయకుడైన నీ భావన, అరాచకంగా ఉన్న ఇంటిది నువ్వే ఒక దారికి తీసుకురావాలమ్మా. ఇవ్వనమ్మా, ఇవ్వ తడాలు అమ్మా.
ఇంకేం అడ్డు చెప్పకు, తీసుకో తల్లి తీసుకో. అమ్మా, అనుక్షణం నీ భవిష్యత్తు కొరకు అలమటించే నీ తల్లి కోసం, నానే వాళ్ళు నా వాళ్ళు కావాలని అలమటించే నా కోసం, ఇంటి సౌభాగ్యం కోసం నువ్వు తీసుకోక తప్పదమ్మా. అమ్మా, ఇవి చేతులుగా అవుతుంది అమ్మా. నీకు తాగించు, ఇక నీరే బాధ్యత నీ. లేచిపోయిన మీ మేనత్త ఆవిడ కూతురు ఎప్పుడైతే ఇంట్లో కాలు పెట్టారో అభిమానం దెబ్బతిని హఠాత్తుగా కన్ను ఘోరం జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఆఖరి క్షణాల్లో కూడా నిన్ను తలుచుకుంటూనే అన్నయ్య వెళ్ళిపోయారు. ఏం చేస్తాం, మనం ఇంతే పెట్టుకుంటా, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ధైర్యం లేకపోతే చేసిన తప్పులు కప్పిపుచ్చుకుని పరామర్శించడానికి వస్తారు. అనభిమానాలు ఉన్న వాళ్ళైతే మళ్ళీ మా కడప దక్కుతారు. తప్పే జరిగింది, సచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతావు? నువ్వెంత కాదనుకున్నా నేను నీ మేనత్తను, మనం బంధువులు. నీ బంధుత్వాలు తెలుసు, స్వభావాలు తెలుసు. బాబు, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోనైనా? మర్చిపోలేదు, మర్చిపో. నీ ముఖం నాకు చూపించాను. బాబు, సుందరం ఆమెను అలా అసహించుకోవడం భావ్యం కాదు. అసహించుకోక ఆదరించమంటారా? అదే మీ నాన్నగారి అభిమతం కూడా. అంతేకాదు, ఆయన ఈ ఇంటి బాధ్యతంతా వారికే అప్పగించారు. నీ బాగోగులు నీ భవిష్యత్తు కూడా మీ నాన్నగారు ఇందిరమ్మ చేతిలో పెట్టి కన్ను మూశారు. ఇంపాసిబుల్! అలా ఎన్నిటికే జరగదు. కాదు బాబు, వాళ్ళు వాళ్ళ సంగతి మీకేం తెలుసు, నాన్నగారికి ఏం తెలుసు? నాకు బాగా తెలుసు, వాళ్ళు డబ్బు కోసం గడ్డి తినే రకం. తినమని నాన్నగారి మాట ప్రకారమే ఆశంత అనుభవించమనండి. కానీ నా విషయంలో జోక్యం కలుగ చేసుకుంటే ఎంత మాత్రం సహించరు. సుందరం నన్నేదో అన్నాడని నువ్వెందుకమ్మా బాధపడ్డావు? ఇక మనకు మిగిలింది అదేనమ్మా. అయితే మళ్ళీ నేను ఈ గడప తొక్కడమే తప్పంటావా? కాదమ్మా, ఆయన మన గడపలోకి వస్తే మోహం తప్పించాం, అబద్ధాలు ఆడించాం, అపోహలు కల్పించాం, అది చాలదా అమ్మా? అంటే నేను ప్రేమించింది మోసగించింది ఆయన్నేనమ్మా. ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు నువ్వు ప్రేమించింది సుందరాన్న, నా మేలనున్నా? అవునమ్మా. అయ్యో భగవంతుడా, నేనెంత పాపం చేశాను, ఎంత ఘోరం చేశాను. నా చేతులారా నేనేనమ్మా మిమ్మల్ని విడతీసింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదమ్మా. అలా కాదు, ఇప్పుడే పెడతాను, సుందరానికి జరిగిందంతా చెప్తాను. ఇది నే చేసిన తప్పని కాళా వేళా పడతాను, ప్రతిమాలుకుంటాను. అమ్మా, కడుపు తీపితో నువ్వు కలవరపడుతున్నావే కాని పగిలిన అద్దం అతకడం అంత సులభం కాదమ్మా. అలా అనకిందు, నీకోసం నేనేమైనా చేస్తాను.
నన్ను వెళ్ళనివ్వద్దమ్మా. వెళ్ళడానికి వేడుకోవడానికి ఇది సమయం కాదు. తంజిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. అతన్ని బాధించడం ధర్మం కాదమ్మా. దైవ ఘటన ఎలా ఉంటే అలా జరుగుతుంది. అప్పా, అమృతమైన మాట చెప్పేవే. పొమ్మన్నాడు మొహం చూపించొద్దు పొమ్మన్నాడు. ఎలాగైనా మీ అన్నయ్య కంటే సుందరం 1000 కౌంట్లు 1000 రెట్లు ఉన్నాయి. అవునవును, మా అన్నయ్య అనలేని మాట వాడన్నాడంటే మన పొలకలే వచ్చాయన్నమాట. ఇక చూసుకో, సుందరాన్ని మన గుప్పట్లోంచి వదులుతారేమో. మీ సంబరం చట్టుబండ్లు అయినట్టే ఉంది. వాడి మెడకు గుదిబండను కట్టి గుప్పెట్లో ఉంచుకుందామంటే మనకు ఒక కూతురైనా లేకపోయా ఏం లాభం? లాభం ఉందే. ఏమిటి? రేపు ఈ పాటికి నువ్వు తల్లివి, నేను తండ్రిని. అనుకో నాన్న, నేను అనాథ పిల్లనని ఈ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మూడో పెళ్లి వాడైనా సరే ఏడైనా వాడికి ఇచ్చితేనన్న. మామగారు, ఈ బాలకను చూసి మీ అమ్మాయి నన్ను ముసలాలనుకుంటాను. ఈ కాంట్రాక్ట్ నన్ను చేసేసి సత్వరం పోయిన మతానంతరతో బుర్ర వేడికపోయి ఏదో కొంచెం జుట్టు నెలిసిందనుకోండి. లేకపోతే నాకేం తక్కువ అండి? మీకేం తక్కువ అండి? మీకేం తక్కువ అండి? ఇదిగో అమ్మాయి, ఆ మూడు ముళ్ళు పడి నీ చేతి వంట తింటే కలకత్తా జాపండలే తయారవరు అన్నాడు గారు. నన్ను బలవంతం చేయకు, నాకు పెళ్లి ఇష్టం లేదు. ఆ ముందు తర్వాత వద్దంటున్నాను. అల్లుడు గారికి ఏం తక్కువైందని? ఏం తక్కువైందని? బోల్డ్ అంతా వస్తుంది. కట్టుకున్నీ చీరలు, పెట్టుకున్నీ నగలు, పెళ్లి చేసుకున్న పిల్లకి అంతకంటే ఏం కావాలి? అమ్మా కనకం, నా మాట విను తల్లి, నువ్వు సుఖపడతావు. మీరు ఏమైనా చెప్పండి, నేను పెళ్లి చేసుకోను అంతే. అంత ఇష్టం లేనప్పుడు ఈ బతిమాలని దేనికండి? గునే గారు, నేను ఇచ్చిన అడ్వాన్స్ 500 నాకు పారేయండి. అడ్వాన్స్? 500? అయ్యయ్యో, ఇంకెక్కడుందండి ఆ డబ్బు? డబ్బు చోట నిలుస్తుందా? అమ్మాయి చీరలు కని వాటికని వీటికని ఎప్పుడో అయిపోయింది. మీరేం బాధపడకండి, ఇంకొక 500 ఇప్పించండి, ఇంకో పిల్లని చూద్దాం. పిల్లని చూస్తారా? ఇప్పుడు చేసిన చవరం చాలక ఇంకా 500 కావాలా? బుద్ధి వచ్చింది బాబు, బుద్ధి వచ్చింది. నీ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు, నీకొక దండం. చూసావా, చూసావా, గడప రాక వచ్చిన పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. వీడెన్నో పెళ్లి కొడుకు, ఎన్నో వాడు, 7వ వాడు. నీకంటే ముందు 13 అనాథ పిల్లలకి పెళ్లిని చేసి పుణ్యం కట్టుకున్నాను. ఒక్కడు నా మాటకి ఎదురు చెప్పారా? ఛే, నా పరువు దేశం. నీ పరువు పోలేదు. నీ పరువు ఎక్కడ పోతుంది అన్నయ్య? నీ తమ్ముడిని నేనుండగా? ఉన్నావు ఉన్నావు. నువ్వేదో తయారత తవ్వి తలకెత్తుతామని ఇల్లరికం పంపిస్తే నువ్వు నాకేం చేశావు? ఒక్క ఒక్క ఉత్తరం ముక్క రాశావా? అన్నయ్యట అన్నయ్య, ఇన్నాటికి భయం తెరడు మా తమ్ముడు. ఏమిటన్నయ్య, రక్తం పంచు పుట్టినటువంటి వాళ్ళం, అభిమానం ఎక్కడ పోతుంది? ఆ రాకపోకలు తప్పుతాయి. నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు చెప్తాను కానీ, అమ్మాయి కట్ట మంచిది బట్ర. ముసలాడత పెళ్లి చెడిపోయిందని నువ్వేమీ బాధపడద్దు. అంతా మన మంచి కోసమే జరిగింది. ఏమిటా మంచి? నాకు తెలియదు మంచి. ఏమిటా? కనకాన్ని నేర్పించుకున్నా అనుకో. అంటే కనకం పిల్ల జమీందారైనా నా మేనల్లుడు పెళ్ళం అనుకో. పెళ్ళం వస్తుంది, కత్తనం మందే అనుకో అనుకో. ఇందిర కలయో వైష్ణవ మాయయో రాజుగారు, ఏంటి ఇది తేజేటయా? అది కాదురా, ఇంట్లో కొత్త మొహాలు కనిపిస్తుంటాను. కొత్త మొహాల? అదే ఇప్పుడు వెళ్ళి అమ్మాయి. ఇందిరమ్మ గారు, ఈ ఇంటి కోళ్లేగా? నోరుబేరా, కోళ్ళంట కోళ్ళు. తిరణాలు సరుకు అయితే అబ్బాయి గారు మేనత్త కూతురయ్యా? అలాగా? పెద్దయ్య గారు బతుకుంటే ఈ పాటి పెళ్లి పోయినారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. డిపి 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 టౌ డిపి 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 టౌ పెం పె 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 బలేవాడు అయ్యా. ఒరే సుందరం, నువ్వు కోరుకున్న అమ్మాయి నీ ఇంటికే వచ్చేసింది. పైగా మెరత్ కూతురు వాటే లక్కీ ఫీలు. అయింది ఏదో అయింది, ముహూర్తం పెట్టించేస్తాను, మాట్లాడకుండా పెళ్లి చేస్తూ. సిగ్గులేదు ఆ మాట అంటానికి. ఆనాడు నాకు డబ్బు లేదు, డబ్బున్న వాడి కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. వాడే నేనయ్యా. ఆ అమ్మాయి కావాల్సింది నేను కాదురా, నా డబ్బు. మళ్ళీ నా పెళ్లి మాట ఎత్తామంటే ఊరుకు. రేఖైన మాట అన్నావాళ్ళు. అసలు నీ పెళ్లి గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంది అంట? ఆ బాధ్యత అంతా మీ నాన్న నాకు అప్పగించిపోయాడు, అందుకే ఈ పాటలే. నేను అమ్మాయి కనకం, ఇలా రమ్మా, బాగు దండం పెట్టు. ఏమిటో మా అలా సిగ్గుపడతావు? బాగంటే ఎవరో కాదు, స్వయంగా నేను మేనమని కొడుకు పెట్టేదాన్ని. నేను కాదు, వాడు వాడు పెడితే పెట్టావులే బావ. అక్కడ మొహంలో కనపడటం లేదు తేజస్సు. ఏ, నా మొహంలో కనపడలేదా తేజస్సు? పడ పడ పడబడి ఉంటే మావయ్య,
ఎవరి అమ్మాయి? నిన్నటి వరకు నా కూతురు, ఇవాటి నుంచి నా తమ్ముడు రామదాస్ కూతురు, ఇక రేపటి నుంచి ఈ ఇంటి కోడలు. అవునల్లుడు, మీ నాన్న రోజు నా కల్లో కనపడి నిన్ను నా అల్లుడు చేసుకోమని ఒకటే పోరు, అందుచేత కనకాన్ని దత్త చేసుకుని వచ్చా. చూడల్లుడు, నువ్వు ఎవరి మాట విని మెత్తపరకు. నానర్కం చేసుకోవడం విధాయకం. నానర్కం జన్మలో చేసుకో. అత్త కూతురు కాదు, ఈ మా కూతురు. అమ్మా అర్థం కాలేదా? నా కూతురు ముఖమే అర్థం. ఇంతకే అల్లుడు, అమ్మాయి నచ్చినట్టే కదా? నచ్చింది, బాగా నచ్చింది. ఆ మాట అన్నావు చాలు. మేడన్నయ్య రామ్మా పదా పదా పదా. ఎవర్రా ఈ పగటి భాగతులు? ఎవరైతే నేను కాని ఇక ఈ నరకూపంలో బతకలి, నాటకాలకు పోదాం. అంత రెడీ చేసి. వెరీ గుడ్. నాటకాల అమ్మ తల్లికి ఎవరు లేరా? జై అత్తయ్య. అత్తయ్య. ఏం బాబు? డబ్బు కావాలి. ఎంత? 10,000. 10,000? నా దగ్గర ఎక్కడి బాబు? మీ నాయన అంతా వాళ్ళకి అప్పగించిపోయాడుగా. ఎవరికి? ఇంకెవరికి? అయిన వాళ్ళకి ఆకుల్లోనూ, కాని వాళ్ళకి కంటల్లోనూ. కనిపెట్టి కూర్చున్న మమ్మల్ని కాదని ఇరపెట్టే టాలెంట్ చేతులు కూడా ఆ తల్లి కూతుళ్ళ చేతుల్లోనేగా పెట్టిపోయాడు. ఇంకేం కావాల్సిన వాళ్ళ వాడుకోవాల్సిందే అనుకో. నా డబ్బు ఎవరినో అడిగి తీసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. డబ్బు మీదే అయినా నా చేతిని మీదుగా ఇవ్వవలసిన గ్రహచారం నాకు పట్టింది. అమ్మాయి 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 ఆ చేతటే నాకు 1,000. అవునమ్మా, బావగారు సచ్చి ఏ లోకంలో ఉన్నారు? అబ్బాయికి ఎప్పుడు డబ్బు ఇచ్చినా ఆ చేతితోటే నాకు 1,000 ఇచ్చేవాడమ్మా. ఆ అధికారం నాకు లేదు బాబాయ్. న్యాయానికి కాలం కాదు. రెండు సింగిల్స్ తీసావే. డబ్బులు నేను ఎడిపోతాను, నువ్వు ఎడిపోతావు. రాణివే ఆ పప్పులు ఎవరుకో, క్యాష్ డౌన్. ఓషిని, ఈ రంగాన్ని డబ్బుల కోసం నిలిచినాడు, ఈ ప్యాట్లు నిలేడే నువ్వు ఒక్కడే. సరే ఉంచుకో. తినలేదా? మనకి అడుగడుగునా ఏడి కావాలి, అడిగినప్పుడల్లా టీ కావాలి. ఉంచుకోవే. నిన్ను గుతికి ఎండ అద్దాం అనుకున్నాను కానీ పొడిగైపోయావు. రామచంద్ర ప్రభు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? నువ్వు మా తండ్రివే, నువ్వే మా గణం పెట్టాలి. కరెక్ట్, రూల్ ప్రకారం పెట్టాలి. ఇప్పుడు నేను పెట్టలేను, నీ బాబుతో చెప్పు. ఇవాళ సర్దుకోండిరా, దాంట్లోనే మజ్జిగ పోసుకోండి, దాంట్లోనే పులుసు పోసుకోండి, దాంట్లోనే పెరుగు, దాంట్లోనే చారు, అన్ని దాంట్లోనే పోసుకోండి. ఇంట్లో ఏ ఉన్నాయని ఎవరిని కలుపుకోమంటా? 4 బతుకులు ఉన్నాయి కదరా. చాలా నీ వాళ్ళ పొలం, మర్యాదగా అన్నం పడతావులేదా? లేకపోతే ఊరుకోను. ఊరుకోకి ఏం చేస్తారా? అంతవా చదవరా. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి మీకు కావాల్సిన కొనుక్కోండి, కడుపు నిండా తినండి. సగం ఇండియా అంతా మా ఇంట్లోనే ఉంది. ఎరా చూస్తానా? నాకు నువ్వు లండన్ నుంచి ఎప్పుడు వచ్చావరా? ఈ మధ్యనే వచ్చానరా. కుటుంబం చెల్లెమ్మ రా పడిపోయింది. దానికి అలవాటే, రోజుకొకసారి పడిపోతుంటుంది. కారణం? ఆ కారణం ఏమీ లేదు, పస్తులు. నీకెంతమంది పిల్లలు ఉన్నారేమిటి? 14 రా, అందరూ రత్నాలు లాంటి వాళ్ళు. రే నువ్వు చూడలేదు కానీ అసలు 16. 9 వాడు సుబ్బిగాడు, ఆఖరి పిల్ల బుజ్జి. ఎంత అందంగా ఉండేవాడు రా, ఎందుకు హఠాత్తుగా చచ్చిపోయారు? వాళ్ళు చచ్చిపోలేదురా, నువ్వే వాళ్ళని చంపావు. నేనా? అవును నువ్వే. ఈ గుమస్తా జీతంతో ఎలా పోషిద్దామని ఇంతమందిని కన్నావరా? అదే, నువ్వు ఇతర దేశాలు తిరిగి వచ్చావుగా, మన భారతదేశ సాంప్రదాయం మర్చిపోయి ఉంటావురా. నారు పోసిన వాడు నీరు పోయడా, సంతానమే సగం బలం, పిల్లలు గల ఇల్లు చల్ల నీళ్ళటరా. అదిరా అదిరా మన సాంప్రదాయం. ఏదిరా మన సాంప్రదాయం? గంపెడ బిడ్డలకని గాలికి వదిలేయటం సాంప్రదాయమా?
వయసు వచ్చిన ఆడపిల్లలకు దరిద్రంతో పెళ్లిళ్లు చేయలేక వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడితే కుళ్ళి కుళ్ళి ఏడవటం సాంప్రదాయమా? రోగం వస్తే మంది పెంచలేక మంచాల్లో బిడ్డలను మంచాల్లోనే చంపడం సాంప్రదాయమా? ఏటేటా కాన్పులతో కట్టుకున్న భార్య ఎముకలు కూడా పడి ఉంటే కనీసం తిండి పెట్టలేక పస్తులతో మార్చడం సాంప్రదాయమా? ఏదిరా మన సాంప్రదాయం? నువ్వు ఒక్కడివే కాదురా, నీలాంటి వాళ్ళు మన దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నారు, మన ముందే ఉన్నారు. చెప్పండి, మీలో ఎంతమంది ఎక్కువ సంతానాన్ని కని పోషించలేక ఇలాంటి హత్యలు చేశారు? ఎంతమంది భార్యా బిడ్డలు కోల్పోయారు? ఎంతమంది దరిద్రంతో చిత్రహింస అనుభవిస్తున్నారు? దీనికి కారణం ఏంటి చెప్పండి, మీరే సమాధానం చెప్పండి. ఎవరమ్మా నువ్వెవరు? సరసరచ్చు. మన పేరు టీ కొట్టు కాసులు అంటారు. టీ కొట్టు కాసులు, కాఫీ కొట్టు కాసులు, టీ వద్దు పాడొద్దు రాళ్ళు పొద్దునే పొప్పమ్మా. రే పరం తెరగ తొందరపడతావేంటి? నేను టీ అమ్ముకోవాలి. నువ్వు టీ అమ్ముకోవాలన్నా? కాస్త ఆలస్యమైతే ఇవన్నీ మేము అమ్ముకోవాలి. ఈ ఆలస్యం జనాలు కలవటలే, నువ్వు వచ్చి రూల్స్ మార్చుకోకు. ఇదెవరు? ఇది ఇంతకీ అబ్బాయి గారు. అబ్బాయి గారు, అమ్మగారు బాబా. అబ్బాయి గారు కబాష్. అబ్బాయి గారు నాకు బలే నచ్చవలే. పేదోళ్ళకి పిల్లలు కన్నోళ్ళకి బలే నీరు చెప్పు. ఇదిగా ఒక స్ట్రాంగ్ టీ వేస్తా. చెరేస్తూ ఎత్తద్దని కాకా నాకు పట్టింది. స్ట్రాంగ్ టీ వాడికి, కాకా నాక టీ నాకు ఇవ్వో. ఇవ్వో నీకా? నేనేమో. ఏ నేనే పాపం చేశాను? ఇంతమంది పిల్లలకన్నా సిగ్గులేదు. అది డ్రామా అమ్మా. సరే మా వాడి టీ ఇచ్చావు కదా, ఎంతైంది? రూపాయి 20 పైసలు. రూపాయి 20 పైసలు నేను ఇస్తా లేరా? అయితే రూపాయే. ఏ 20 పైసలు తగ్గించావు? ఎర్రగా బుర్రగా ఉన్నాడు నా తల్లి. అది కాదు బొల్లి, అబ్బాయి గారు నాటకల యాసం బాగా కట్టారు, దుమ్ము రేగొట్టారు, అందుకే రేపు ఠామేసను. తల్లులారా, తండ్రులారా, చూశారుగా ఈ కుటుంబరావు దీన కాదా? స్వర్గము నరకము ఎక్కడో లేవు, అన్ని ఇక్కడే ఉన్నాయి. తక్కువ మంది సంతానం కలిగితే అది స్వర్గం, ఎక్కువ మంది కలిగితే అది నరకం. కాబట్టి సంసారాన్ని స్వర్గసీమగా చేసుకోవాలంటే అమ్మలారా, నాన్నలారా, నా మాట వినండి, ఇద్దరు లేక ముగ్గురు చాలు. సుందరం, ఏమిటైది? ఏదో పెద్ద పోటాడు జరిగిందట, నీ చేయి దెబ్బ తగిలిందట. ఇదేం కరమరా నాటకం అంతా బాగుండి, పరం చూస్తూ నిలబడతావే, వెళ్ళి డాక్టర్ని తీసుకురా. సరే బాబాయ్. అక్కర్లేదు లేరా, అర్ధరాత్రి పూట ఏ డాక్టర్ వస్తాడు, పొద్దునే చూసుకున్నా. ఇస్తాడు దెబ్బలు డాక్టర్ ఎందుకు? నేను కట్టినట్టు తెల్లసాన అయిపోద్ది. అవుతుంది అవుతుంది, కొండనాలకు మందిస్తే ఉన్ననాలకి ఊడిందట. నీ కట్లు వద్దు, బొట్లు వద్దు. పోవమ్మా. నువ్వు బావయ్యా, నాటి మంది ఎంత ఘాటు కొడుతా నీకే తెలుసు. అబ్బాయి గారు ఈ మాటలు వినకు, నేను 2 కట్లు కట్టానంటే నీ స్త్రీ హాయిగా నయమైపోద్ది. అదేం కుదరదు. నువ్వు ప్రాణం తీసుకున్నావరా, పో బయటికి. ఇడు తిప్పు అబ్బాయి గారు. పాపిట్టుదాన్ని నా మూలంగా దెబ్బతిన్నావు. ఆ సరే కాని అబ్బాయి గారు, మొత్తాన్ని ఉద్దుడుకు పిండానవే. ఆ మోట నాలుగు నువ్వు ఎందుకు పోయావు చెప్పు. గొడ్డ పెరిగయ్యా. డబ్బు లేదు కానీ అది పెద్ద డాక్టర్ అయి ఉండదు. అబ్బాయి గారు కళ్ళు మూసిన ఆగి నిద్రపో, తెల్లారి నొప్పి చేస్తుంది.
ఏమిటిది, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నా మాటకేం గాని, నీ సెయ్యట్ట ఉందా బెగరు? పర్వాలేదులే, నొప్పి కొంచెం తగ్గింది. నువ్వు ఇంత పొద్దున్నే వచ్చావే? నే రేత్రి ఇంటికి పోలేదుగా. ఇంటికే పోలేదా? ఆ పోకరేదో ఏడ కాపేసుకుంటాడో అని గుప్పిట్లో ప్రాణాలు ఎట్టుకుని ఇక్కడే కూసుంటా. అమ్మా తల్లి నమస్కారం. ఏ ఇందరితో మమ్మల్ని విడిచిపెట్టదలుచుకోలేదా? అదంటే ఎట్టంటావు? అబ్బాయి గారు కట్టు కట్టిందని నేను నడపతాను? నీ కట్టు వద్దు బొట్టు వద్దు, మమ్మల్ని ఈ ఊళ్ళో నుంచి పోనిద్దు. చూడండి అబ్బాయి గారు, రెండు నాళ్ళుంటే చెయ్యి బాగా నయమైపోద్దిగా. ఎందుకులే, మా ఊరు ఎడుతున్నాగా. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ ఏముందమ్మా, చెట్టు ఇసుక తప్ప. తర్వాత నాలుగు గుడిసెలి. అది సరే గాని ఆ అమ్మాయికి ఒక 10 రూపాయలు ఇచ్చి పంపించు. అలా అన్నావు బాగుంది, గుడ్. లెక్క పెట్టని సాలు గాని జోబులు ఎట్టుకో. అలాగే. ఏం తప్ప గారిది, నా మూలంగా 170 నేను ఎడుతుంటే బొమ్మ ఎడుతుండవా? ఎడతలేవు గాని ఆకులు కట్టుకొస్తాను, ఇంటికెళ్ళి కట్టు కట్టుకో. అబ్బా ఏమిట్రా, ఈ తీసరుకు ఇంజక్షన్స్ మంత్రం లేవనుకుంటుంది కాబోయ్. రే పరావ్, ఆ సామాన్లన్నీ వ్యాన్ లో ఎక్కించారా? ఎక్స్క్యూజ్ మీ డాడీ, ముందు నువ్వు వెళ్ళా పెట్టా పెట్టకు సార్. ఓకే ఓకే ఓకే. అరే సుబ్బన్న, పిట్ట ఒంటిగా చేజిచ్చిందిరా, ఏదిరా చుక్క. ఏమే కాసులు, నిన్న నాటకాలన్నీ అడ్డం పెట్టించుకుని తప్పించుకున్నావే, ఇప్పుడే పోతావే. మావా, నీ పారాస్తాలు నువ్వును. అది సరే గాని మన మధ్యన ఈ గూట్ల గొబనాయన ఎందుకు? ఓహో అదే, చెప్పనా? మీరు పోయి పండగ చేసుకోండి రా, పండి. మావా, నిన్న నలుగురులో చెయ్యట్టుకున్నాను శిక్షపడ్డా గాని, లేకపోతే నువ్వంటే చచ్చేంత పేవనుకో. మరి చెప్పలేదు. తాన కట్టపడ్డా గాని కాస్త సుక్కేసుకో. ముందు నువ్వు వేస్తా. ముందు నువ్వు. సర్లే. రై కారాపు, ఏరా కారాపన్న వెనకాలేదు, చప్పుడు అవుతుంది, వెళ్ళి చూడు. అబ్బా ఈ మాత్రం దాన్ని కాపాలా? ఏ పెట్రోల్ డబ్బానో ఆయన డబ్బానో ఉంటుంది, లేకపోతే మన రోడ్లట్టు ఉంటుంది. గటక్ 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 గటక్. పెట్రోల్ డబ్బాలు అయితే కారు ఆపిన తర్వాత కూడా ఎలా మోగుతారా? చూడు, పది కుక్కలు ఏదో దూరే. ఇందులోకి ఎలాగ వచ్చా? అబ్బాయి గారు ఆకులు గుడికి వెళ్ళానా, మళ్ళీ ఆ దొంగ చూసి నిలబడ్డాడు, పై వేసి ఇందులో దాక్కుంటాను. అయ్యో ఇందులో దాక్కున్నావా, వెనక సీట్ వచ్చి పడుకోకపోయావా? నీకు అంత భయంగా ఉంటే మీ ఇల్లు ఎక్కడో చెప్పు, మీ వాళ్ళ దగ్గర వదిలేసి వస్తాం. నాకెవరుంటారు అబ్బాయి గారు? అబ్బా అయితే మేము దొరికామా? నాకు పోట్లాడుతుంటే నాకుంటే పటక్ 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 అని కొట్టుకుంటుంది. మా వాడు అసలు దూకుడు గారు, పైగా చేయి కూడా పోయింది. సరే ఈ హరికత ఎంత ఎందుకు అని, నీ దారి నువ్వు పో, మా దారిని మేము పో. అబ్బాయి గారు మళ్ళీ ఊళ్ళోకి వెళ్తే ఆ రంగడు నన్ను బతకలేడు. నాకమ్మ అయ్యా ఓరు లేరు, దిక్కులేని దాన్ని. మీరేడ నాటకాలేస్తే ఆడనే టీ అమ్ముకుని బతుకుతా. నీతో బట్టి వస్తాను అబ్బాయి గారు. సత్యం రోయ్ సత్యం. ఈ టీ కొట్టును మనం వెంట పట్టుకెళ్తే ఇక ఎప్పుడు 10 మంది పోలీసులు ఉండాలి లాఠీలు పట్టుకొని. అట్టగా అయితే టీ అమ్మడం మనసు మీతో పాటు యాసం కడతాను. ఎందు నువ్వా, నువ్వు వేషం వేస్తే చెప్పక్కలేదు. ఇది వరకు రౌడీలు అంట పడేవారు, ఇప్పుడు షోడా బుడ్లు చెప్పులు తడతారు తడతారు తడని పడతాయి. ఎంతయో మరి ఎంత తీసుకట్టుగా మాట్లాడుతుండవు. నీ మాత్రం యాసం కట్టలేనా? నేను ఎన్ని సినిమాలు చూశాను, ఎన్ని నాటకాలు చూశాను, టీ కొట్టి కాసలంటే ఏం దొరుకుంటావు? చూడు నా తడాక.
ఏంది అలాంటి లాంటి ఆడదాన్ని కారు అబ్బాయో ఎలాంటి దానో నా తడాక సూపుతానయో అలాంటి లాంటి ఆడదాన్ని కారు అబ్బాయో ఎలాంటి దానో నా తడాక సూపుతానయో ఫోన్లేరా పాపం, తీసుకెళ్లి మన కొత్త నాటకంలో ఏదైనా వేషం ఇద్దాం. ఇద్దాం ఏంటి? ఏంటి కాసులు? కంగ్రాచులేషన్ అంటే అభివందనములు. అంటే ఏంటయ్యా? నా బొంద, నీకు వేషం ఇస్తాం, మాతో రా, అన్ని నేర్పాలి కాబూ. హలో డాక్టర్ గారా? ఎస్, ఎవరు? నేనండి, ఇంద్రని మాట్లాడుతున్నాను, లక్ష్మీపతి గారి ఇంటి నుంచి. ఏమిటమ్మా? అబ్బాయి గారికి బలమైన గాయాలు తగిలాయి, మీరు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే.
అత్తయ్య గారు, ఇట్ట మూడు కోట్లు కట్టి పెట్టానంటే ఈ చెయ్యి ఎనపగడ్డి అయిపోతుంది. ఆ తర్వాత ఎంతమంది రౌడీల తుక్కు రేగొట్టచ్చు. హలో మిస్టర్ సుందరం. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి ఇలా వచ్చారు? మీకేదో బలమైన దెబ్బలు తగిలాయని అర్జెంటుగా రమ్మని ఇంద్ర గారు ఫోన్ చేస్తే వచ్చారు. ఓహో, ఆవిడ గారా? ఆవిడకి అనవసరమైన ఆదుర్దాలు ఎక్కువలేండి. నాకేదో ప్రాణం మీదకొచ్చిందని ఫోన్ చేసి ఉంటుంది పాపం. పోనీ ఒకసారి చూస్తాను. అక్కర్లేదు డాక్టర్, అంత డేంజర్ ఏమీ లేదు. ఉంటే నేనే పిలిపించేవాడిగా. ఐఎమ్ సారీ. దట్స్ ఆల్ రైట్. వస్తాను వస్తానమ్మా. కౌకి దెబ్బలకి మీ ఇంగ్లీష్ మందుల కంటే మా చిట్కా మందులే బాగా పనిచేస్తాయి. డాక్టర్ గారిని పంపించేశాడని నువ్వేమనుకోబాకండి. అనుకోవడానికే ఉందమ్మా, ఆయనకు నయం కాడే కావాల్సింది. అదేమిటి అలా చూస్తూ ఊరుకుంటా? బావ చేతి కాస్త కట్టుకట్టు. చేత కాదు పిన్ని. చేత కాకపోయినా నీ చేయి తగిలితే చాలే, బావుకు నయమవుతుంది. సిగ్గుపడకు, వెళ్ళమ్మా. వద్దత్తయ్య, నేను కట్టుకోగలను. నువ్వు కట్టుకోవటం ఏమిట్రా? నిక్షేపంలా కాబోయే పెళ్ళం పక్కనుండగా వెళ్ళవే కట్టు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, కట్టుడిందా? ఇట్ట శాత వాతకాలను కడితే చెయ్యి మోపుతేదు. ఇంకా నయ్యం టపుక్కులు వచ్చేశాను. ఏంటమ్మా నీకేమైనా కొంచెం ఇదా లేకపోయినా కళ్ళకేమన్నా మసకలా? అవే మాట్లాడి. చక్రాల్లా కళ్ళుంటేను, చక్రాల్లా కళ్ళుంటేను. మనం మీ బావకు దండం పెట్టామంటే నాకు దండం పెట్టావు. ఇవాళ మీ బావ అనుకుని లవ్ గా నా మీద రాగి విసిరావా? మీరనుకునే విసిరాను. నేననుకునే విసిరావా? కాదండి, పిలిచాను. ఇదొక రకమైన పిలుప. పిలిచేవాళ్ళు ఏ అని పిలుస్తారు, లేకపోతే ఓహో అని పిలుస్తారు. రాడుతో కొట్టేవారు పిలవడే. ఏమిటి కథ? రహస్యం. రహస్యాలు గెలిచారు. మీ బావతో మాట్లాడు. ఏం బాబు ఏమిటో, కట్టు కట్టడానికి వెళితే చీదరించుకుంటాడు, కత్తికాలు ఇవ్వడానికి వెళితే కన్నెత్తైనా చూడదు. అదా కథ? కథ కాదు, బాధ. పైగా ఆ టీఎంఏ పిల్లతో అంత ఇదిగా ఉంటే నాకెంతో ఇదిగా ఉంటుంది. ఏం చెయ్యాలి చెప్పండి? టీఎంఏ పిల్లతో వాడు అంత ఇదిగా ఉంటున్నాడా? అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు కాఫీ కాఫీ అని కాఫీ అమ్ము పండి. లేకపోతే ఏమిటమ్మా, కనపడే వాళ్ళందరినీ రాళ్ళతో కొడతావా? ఆ రాయి గుడ్డుకు తగిలింది అనుకో, గుడ్డు ఠా. పంటికి తగిలింది అనుకో, పన్ను ఠా. గుండెకి తగిలింది అనుకో, గుండె ఠా. నీకు అక్కడే తగిలిందా? ఎక్కడో తోట తగిలింది. చూడు, ఇది ఇనప కోట. నీ అవ్వలు రంభ ఊర్వశి తిలోత్తమ మేనకలు దిగొచ్చినా కూడా ఈ బాధ్యని కదలపలేదు. సరే, ఇంతకు నీ బావు నీకు దక్కాలి అంతే కదా? కాదు, పెళ్లి చేసుకోవాలి. వాడి పేరుతో ప్లేట్ నా మీద ఇలా సరైంచిందా? చూడమ్మా, ప్రేమించడం అంటే మహత్తరమైనటువంటి యొక్క కష్టమైనటువంటి యొక్క పని. ప్రేమ ఆ వికెచ్చేస్టులో మానే. ఇలా ఇలా అనను, ఇలా ఇలా అంటే నిన్ను ఎవరు ప్రేమిస్తారు? ప్రియుణ్ణి అట్రాక్ట్ చేయడానికి ప్రేయసి అలా ఓరకంటతో చూడాలి, దగ్గరగా రావాలి, కౌగిలించుకోవాలి, బలిలాగా మెల్లగా పాకాలి. నీవు దొండ తీగలాంటి దానివి, చెప్పినట్టల్లా చేస్తున్నావు. ప్రేమ రహస్యం ఒకటి చెప్పనా? ప్రేమకు సాధనాలు గులకరాళ్ళు కావు ప్రేయసి, గులాబీ పువ్వులు. కథ సమాప్తం. ఆహా, నీ గానసుధా మధురిమకు అది ఎప్పుడు అనే మాట కాసులు. నేను చెప్పినట్టు చెప్పు, కొంచెం కష్టపడ్డామంటే వచ్చేస్తుంది. ఏమో అబ్బాయి గారు,
నా వల్ల కాదు. ఆ నాటకాలు అయితే నువ్వే వేసుకో, నేను టీ అమ్ముకుంటాను. నా మాట విని కాసులు. అబ్బాయి గారు, బుద్ధి గడ్డి తిని నాటకాలు వేస్తాను. ఇంకెప్పుడు 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 దెబ్బతిందా పాపటిదాన్ని రామలని దెబ్బతిందా. ఏమిటల్లుడు ఈ టీ అమ్ముకుని పిల్లతో? అది కాదు ఆయన, నీకంత సరదాగా ఉంటే నీ కాబోయే పెళ్ళాం కనకం ఇంట్లోనే ఉందిగా. ఈ సరసాలు ఏవో దాంతోనే ఆడుకోవచ్చుగా. అవునరా బాబు, రాత్రి మీ నాన్న కల్లో కనపడి, రామదాసు మా కొడుకు పెళ్లి ఏం చేసావు అని అడిగాడు. నేనేం చెప్పను, మంచి లగ్నం చూసి మొత్తం పెట్టింగ్ చేస్తాను. ఆ కాస్త అయ్యింది అనిపించుకో బాబు. మాయ, ఎప్పుడు నీకు పెళ్లి కూడా తప్పితే వేరే పనే లేదా? పెళ్లి పెట్టకు లేకుండా నీకీ జాతి లేని బజార్దాంతో గురుగుతూ ఉంటావు అనమాట. నేను బజార్దాన్నా? నువ్వు బజారాడు, నీ అప్పగడ్డు బజారాడు, నీ తాత తండ్రి బజారాడు. అరే నాయన సుందరం, పెద్దవాళ్ళని అలా అవమానం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను నాయన. మరి అనవసరంగా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటుంది ఏమిటి? అసలు వదిలే, బతికిపోయావు బజారాడు. బాగుంది, చాలా బాగుంది. నువ్వు కూడా దాన్నే వెనకే వస్తావన్నమాట. అన్నయ్య, ఇంతకీ మన రోజులు బాగోలేదు. నోరు మంచిదైతే రోజులు కూడా బాగానే ఉంటాయి. నీ బాగుంటుంది. ఇదే ఆడపిల్ల, ఇదే ఆడపిల్లకి చిన్న పెద్ద లేకుండా నా మీద చేసేసుకుంటున్నా. నలిగే పోపలేదు. నువ్వెవరు మధ్యని మర్యాదగా తప్పుకుంటావా? నిన్ను వద్దని బయట దండమంటావా? అబ్బాయి గారు చూడండి, అబ్బాయి గారు ఇళ్ళ నింటుంది గంటేస్తున్నారు. ఏమిటి, ఒక పేదరాలు అభం శుభం తెలియని ఆడదాన్ని ఇలా హింసిస్తారా? నేను ఇంట్లో లేకుండా చూసి బయటికి గెడుతారా? తన మూలంగా నాకు దెబ్బ తగిలిందని నాకు సేవ చేద్దామని వచ్చిన అమాయకురాలే ఆమె మీరు చేసుకుంటారా? నా ఇంట్లో ఉంటూ నా క్షేమం కోరేవాళ్ళైతే ఇంత పని చేస్తారా? చిచ్చి, మీకంటే కుక్కలనైనా. ఏమిటి, నేను కుక్కలమా? ఈ పదార్థాన్ని వెనకేసుకుని మమ్మల్ని కుక్కల కంటే నిజంగా చూస్తావా? అయిన వాళ్ళని కాదనుకుని నువ్వేం బాగుకుంటావో మేము చూసుకో. చూసింది సార్, ముందు మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచి బయటకు పండి. నా మూలకంగా నీ చుట్టాలతో ఈరోజు పెట్టుకోకు, నేనే వెళ్ళిపోతా. అసలు ఈ రోజుతో వీళ్ళ కుళ్ళు బయటపడింది, నా కళ్ళు తెరిపించారు. వీళ్ళ పన్నాగాలకి కుట్టలకి నువ్వు అడ్డుపడుతున్నావన్న అపోహతో నిన్ను ఇక్కడి నుంచి తరివేయాలని చూస్తున్నారు. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్తానికి వెళ్ళి, నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి. నిన్ను ఇంటికి యజమానురాలు చేస్తాను, నిన్నే పెళ్ళాడతాను. బాబు సుందరం, పెళ్లి విషయంలో తొందరపడదు, మీ నాన్నగారి మాట. చేసింది చాలక, సిగ్గులేక ఇంకా సలహాలు ఇవ్వటానికి వచ్చావు. ఈ విషయంలో దేవుడి దిగి వచ్చినా సరే నా నిర్ణయం మారదు. రాకాసు గారు, నాకు పెళ్లి వద్దు ఏమొద్దు, నేను చేసుకోను. అదేమిటి కాసులు? లేకపోతే ఏంటి, అత్త మీద కోపం దుత్త మీద చూపించారని వాళ్ళ మీద కత్తి కొద్ది నన్ను పెళ్ళాడతావా? నేనే లోకగా దొరికినా త్యాగగా ఉన్నానా? కాదు కాసులు, నిన్ను నిజంగానే చేసుకోవాలనుకుంటున్నా. అంటే దిక్కులేని దాని కదా అని జాలిపడి తాళి కడతానంటున్నావు అబ్బాయి గారు? నువ్వు అలా అనుకో, నేను ఇష్టపడే చేసుకుంటున్నా, నా మాట నమ్ము కాసులు. టీ అమ్ముకునే దాని మీద ఇష్టం ఏంటి? ఏంట ఈ ఇద్దరంగా ఉందే, నువ్వేడా నేనేడా? మేడలో ఉండేవాడు నువ్వు, ఏ చెట్టు నీడలో పడుండి దాన్ని నేను. అసలు మనం పుత్తిట కుదురుది ఏంట? నాకు అలాంటి తేడాలేమీ లేవు. లేకపోయినా నేనే చక్కని సుక్కనా చదువుకున్నదాన్నా? నా కాడ ఏ తొందర చేసుకుంటా అబ్బాయి గారు? ఏమీ లేదు కనుక నేను నిన్ను చేసుకోవాలనుకుంటున్నా. నీకు ఆశలు లేవు, అసూయలు లేవు, కల్లా కప్పటం లేని మనస్సు. నాకు కావాల్సింది అదే కాసు. ఏందో ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి ఏ కబ్బాయి గారు? నన్ను చేసుకుంటే నీ చుట్టాలతో చాలా సిక్కులు వస్తాయి, నిన్ను కాకులు పడితే కొడుతారు. నేను అలాంటివేమీ లెక్క చేసేవాడిని కాదు. నువ్వు లెక్క చేయకపోయినా దేవుడు అంటోడివి, నా మూలంగా నీ మీద మాట పడేను అబ్బాయి గారు. అదిగో ఆ అభిమానమే నాకు కావాల్సింది, అందుకే నిన్ను చేసుకుంటానన్నాడు. నలుగురిలోనూ అన్నాడు, నా మాట నిలబెట్టు, లేకపోతే నా మీద ఒట్టి. అబ్బాయి గారు
పెట్టడానికి ఈ పట్టు కోతలు బంగారపు నగలు. నీకు తెలియదు కదా అమ్మాయి గారు, అద్దకం కోక కట్టుకుని అద్దాలుగా వేసుకుంటే నచ్చ ఆ విధంగా గాది గిలాసులు టీ వేసుకున్నట్టు అమ్మాయి గారు. కాసులు అలా మాట్లాడకూడదు, కూర్చో. అబ్బా నువ్విప్పుడు గొప్పింటి కోడలివి, ఇవన్నీ మెత్తగారి నగలు. ఈ నగలన్నీ పెట్టుకుని పట్టు చీర కట్టుకుంటే బాగా ఉంటాను బొట్ట బొమ్మల్ల. కదలకమ్మా, సరిగ్గా కూర్చో. బా చాలు పిండి మెడ నొప్పి పుడుతుంది. ఏర్పాట్లన్నీ సిద్ధమేగా. అయితే ఇకనే ఆ గదిలో పెళ్లికూతురు ముస్తాబోతుంది, వెళ్ళి పట్టం కట్టే. కేసుల పెద్దది గురు, డబ్బు కొంచెం ఎక్కువ పడాలి. నీకు కావాల్సింది డబ్బేగా, పని చేసుకో, నా రాళ్ళు ఎక్కువ తిను. అంతేగా రే రాజు. అన్నయ్య మన వాళ్ళంతా సిద్ధమేగా. సిద్ధమే అన్నయ్య. ఏంటమ్మగారు నా కాళ్ళు పట్టుకున్నారు? నీ సై నా కాళ్ళు తగితే నా కళ్ళు పోతాయి. ఆ పారని తీని పెట్టుకుంటా. పిచ్చి పిల్ల, పెళ్లి కూతురు తనకు తానే సింగారించుకోకూడదని పెద్దవాళ్ళు అంటారు. కూర్చో. ఇంద్రమ్మ గారు, వకీలు గారు వచ్చారు, మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నారు. దీనికి ఏమీ పని లేదు. తాతల్లే చాలనకమ్మా, అప్పుడేమైంది, ఇంకా బోరెడంత సంబరం ఉంది. నువ్వు కాసేపట్లో అదృష్టవంతురాలు కాబోతున్నావు, అంతరం ఎక్కబోతున్నావు. అమ్మా నేను ఎక్కును, కింద పడిపోతాను. తెచ్చి తల్లి నేను చూసుకుంటాలే. కాంతం ఏమిటండి, లారీ గారు అర్జెంట్ గారు రమ్మన్నారట. అవతల పెళ్లి కూతురు ముస్తాబు కాలేదు, యువతల ముహూర్తాలు టైం అయిపోయింది. చూడండి మర్యాదల్లో మావయ్య లేని లోటు ఎక్కడా కనిపించకూడదు. అవును మీరు మావయ్య గారికి ముఖ్యులు కదా, ఇంత లేట్ కానీ రావడం. పోనీ వచ్చారనుకోండి, వచ్చిన వారికి మర్యాదలవి చూడకుండా ఏదో కొంప మునిగిపోయినట్టు నాకు అర్జెంటుగా కబుర్ చేశారు. ఏమిటండి కొంప మునిగిపోకుండా ఆపు చేద్దామనే వచ్చానమ్మా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమీ లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏ ఎందుకని? ముహూర్తం మంచిది కదా. ముహూర్తం మంచిది కానీ నువ్వు చేసే పని మాత్రం మంచిది కాదు. అదేమిటండి? నేనేం చేశాను? శుభమాని పెళ్లి కూతుర్ని చేస్తుంటే. అదే నీ తప్పు. నువ్వు ఉండవలసిన స్థానంలో మరో పెళ్లి కూతుర్ని కూర్చోబెడతావా? మావయ్యకి ఇచ్చిన మాట తప్పుతావా? ఓ అదా, భలేవారండి లాయర్ గారు. చూడండి ఒక్క చేత్తో ఎవరైనా చప్పట్లు కొట్టగలరా? ఒక్క చక్రంతో ఎవరైనా బండిని లాక్కగలరా? మనసులు కలిస్తేనే మనువు. ఆయనకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుని ఆయన సుఖంగా ఉండడమే మనకు కావాల్సింది. చనిపోయిన మావయ్య బ్రతుకున్న నేను కోరుకునేది కూడా అది. అది కాదమ్మా, నువ్వు సుందరాన్ని వివాహం చేసుకుని ఈ ఇంటి కోడలివి కావాలని ఆయన కోరిక. అదే ఈ విల్లులో రాసింది, కావలిస్తే చదువుకు. విల్లులు చట్టాలు ఇవి మనుషుల్ని బంధిస్తాయి కానీ మనసుల్ని బంధిస్తాయా? నాకు కావలసింది నీ వేదాంతం కాదు. ఇప్పుడే ఈ విషయం సుందరానికి చెప్తాను. లక్ష్మీపతి గారి వకీలుగా నా విధి నేను నిర్వర్తిస్తాను. ఈ పెళ్లి ఆపుజేయిస్తాను. చెయ్యండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. పెళ్లి కొడుకు ఇల్లు విడిచి పారిపోయేలా చేయండి. మావయ్య ఆశలో నాశనం చేయండి. లాయర్ గారు, ఆరు నూరైనా సరే నూరు ఆరైనా సరే ఈ పెళ్లి జరుగుతుంది, జరిపించి తీరుతాను. ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇంచు మించి పర్వాలేదు కానీ పని అయిపోయిన తర్వాత ఏంటో ఏడిపో. పని అయిపోవడం ఏంటో నిన్ను తగలయ్యా, అవసరం పెళ్లి అయిపోతే. తమ్ముడు పొరపాటు వీళ్ళు మరి కనకాన్ని చుట్టే లేదు కదా. కనగో సొనగో నాకు తెలియదు, చుట్టేమన్నా చుట్టే సమ్మోడు అక్కడ చూసుకోండి. రోగులు పడిపోయావు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు. అట్టగా అయితే నీకంటే నేను చిన్నదానేగా, నేను దండం పెట్టాను.
ఏమిటి కాసులు, ఎప్పుడూ లేని సిగ్గు వాళ్ళ ముంచుకొచ్చిందే. ఇలా రా, రమ్మంటుంటే. ఉండండి అబ్బాయి గారు, ఏమిటా కొంటు చూపులు? నువ్వట్ట ఏడేడిగా చూస్తుంటే టాంగ్ టీ తగినట్టుందనుకో. నువ్వు కొంచెం సేపు ఇలాగే ఎదురుగా నుంచుంటే నిన్నే జురుకు తాగేస్తా. అవును, ఈ ముస్తాబంతా ఎప్పుడు నేర్చుకున్నావు? ఏ బాగలేదా? గొప్పంటి కూడా ఇట్టాగే ఉండాలటగా. ఎవరన్నారు? అమ్మాయి గారు. లేకపోతే నా బంద నాకేం తెలుసు. అమ్మాయి గారు? అదేమిటి అబ్బాయి గారు, అచ్చించినా సరే ఆ అమ్మాయి గారు చాలా మంచిది అబ్బాయి గారు. పాపం పొద్దు టాలించి నన్ను ముస్తాబు చేయడానికి రెక్కలు ముక్కలు చేసుకుందనుకో. కొట్టు కొట్టికి మెడిసిన్ పంపించింది, రకరకాల కాకులు తెప్పించింది, ఆరంగు బాగాలేదండి, అంతు బాగాలేదండి, భోషాణంలో నగరని తెచ్చి నీకు ఇట్టు వెళ్ళి పెట్టుకోండి. ఇవన్నీ నాకెందుకు అమ్మాయి గారు ఉన్నా అంటే ఏముందో తెలుసా? ఏమున్నబ్బా, నాకు సిగ్గేస్తుంది, నేను చెప్పలేను. మరి మరి మనిద్దరికి ఇవాళ అదేదో పండగటగా, నేను రంభల్లే ఉండాలట, అప్పుడే నువ్వు నన్ను మెచ్చుకుంటావట. అంతేగా అబ్బాయి గారు, కాసులు నువ్వు పెట్టి పుట్టావు, బంగారం లాంటి ముగ్గురు దొరికాడు, అదృష్టం అంటే నీకు అదృష్టం ఉంది. ఏ మాట కామాట చెప్పాలి గాని నువ్వన్నా నేనన్నా ప్రాణాలు ఇడుస్తుందనుకో. ఏమోనబ్బా, దిక్కు ముక్కు లేని నాకు దేవత లాంటి అమ్మాయి గారు దొరికింది, ఇక మీరు అమ్మాయి గారు సెపరేట్గా ఇంటాను. ఏమంటావు? నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం ఉండడానికి వెళ్ళేది. కాసులు, ఈ వరం లేని మనుషుల మధ్యన మనం ఒక క్షణం కూడా ఉండడానికి వెళ్ళేది. రాపోదు. ఏది, అమ్మోడికి బలిచ్చి మేకలో లాక్కొచ్చావు? ఆ ఇంట్లో ఉన్న అమ్మవారికి బలైపోతావనే లాక్కొచ్చావు. ఎందుకు అబ్బాయి గారు అబద్ధాలు? వద్దో వద్దంటే నా పెద్దదిగా తాళి పెట్టావు. ఇప్పుడు టీ అమ్మకుని తల్లివని చెప్పుకోవడానికి నీకు నలుగురులో నామ స్థితికి నాకొచ్చావు. కాదు కాదు, అసలు విషయం తెలిస్తే నువ్వు అలా మాట్లాడు. ఆ ఇంట్లో ఇంకొక క్షణం ఉన్నావంటే నిన్ను నాకు దూరం చేస్తాను, నీ మనసు విడిచేస్తాను. ఓడు అబ్బాయి గారు, ఇంకెవరు? నువ్వు దేవత దేవతని పొగుడుతున్నావే ఆవిడ గారి. అమ్మాయి గారా? నేను నమ్మను. అమ్మాయి గారు అంటే కాదు. దాని సంగతి నీకేం తెలుసు కాసులు? వచ్చే అమాయకురాలు. నాకంటే నీకు ఎక్కువ తెలుసా? అసలు అమ్మాయి కంటే నీకు పొట్టుంటేగా ఎప్పుడు చూసే చిరచిరలో బురబడదు. నిజం చెప్తున్నాను కాసులు, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. నువ్వు ఎన్ని చెప్పు లెక్క చెప్పు, అమ్మాయి గారి డబ్బు కోసం గడ్డకి రకం కాదు. నీ చచ్చిన నమ్మను. నీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు, ముందు ముందు నీకే తెలుస్తుంది. అసలు ఇప్పుడు ఈ గొడవ అంతా మనకి ఎందుకు? హాయిగా పెళ్లి చేసుకున్నాం, దూరంగా పోయి సుఖంగా ఉంటాం. నన్ను మీరు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఏమిటా అర్జెంటు, ఏమిటా తొందర, ఏమిటా ఆకృత? వినండి, మా బావ కెట్టాకు పెళ్ళైపోయింది, మా నాన్న డబ్బు కోసం ఏ ముసలాడికైనా నన్ను ఇచ్చి పెళ్లి చేసేస్తాడు, అందుకని నేను మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. అదే సంగతి పిచ్చిదానా, నీలాంటి పడుతు పిల్ల నీ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేసే పాత రోజులు పోయాయి. అది 1902, ఇది 1972. ఒకవేళ మీ నాన్న బుద్ధిలాగా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేశాడనుకో, ఆయన కినప సంఖ్యలు, మనకు బంగారు సంఖ్యలు. ప్రేసి, మనది పవిత్ర బంధం, మన హృదయాలు నిండు హృదయాలు, నువ్వు నా చరణ దాసివి. మీరు నాకు దైవం ఇచ్చిన భర్త. మీరు నాకు దైవం ఇచ్చిన భర్త. ఎందు మన ఇంకా ఇక్కడెందుకే, వెళ్ళిపోదాం పద. నువ్వైతే వెళ్ళగలవు కాని నేను ఎలా రాగలనమ్మా? నీకు మాత్రం ఇక్కడ మిగిలింది ఏమిటే? ఏం ఉన్నా లేకపోయినా మావయ్య అప్పగించిన బాధ్యత ఇంకా మిగిలే ఉందమ్మా. బంధాలన్నీ తెగిపోయినా బాధ్యతలు పట్టుకుని వెళ్ళాడుతూ మూడేళ్ల బ్రతుకుని నాశనం చేసుకుంటావా? నువ్విలాగే ఉండిపోతావా? ఎండిన మూడో చికిరిస్తుందని ఇంకా ఆశ పెట్టుకోకమ్మా. ఎందు నువ్వు అలా మాట్లాడితేనే పరిస్థితి లేదమ్మా. ఒక దేవుడు వరం ఇవ్వనప్పుడు ఇంకో దేవుడిని వేడుకోవడంలో తప్పులేదు. నువ్వు ఒక ఇంటి దారమైతే అమ్మా, ఇంకెప్పుడు ఆ మాట ఎత్తకు. ఆడదాని జీవితానికి పెళ్ళి ఒక్కటే పరమావధి కాదమ్మా. నేనే ఇంటి కోడలనవుతానన్న ఆశతం
మావయ్య నాకు ఈ బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత ఈ ఇంటి కోడలకు అప్పగించేంత వరకు నేను ఇంట్లో ఉండక తప్పదు. అసలు బంగ్లాలో తీయటి పళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి మామిడికాయలు తింటున్నావా? పుల్లగా లేవు. ఉండండి అబ్బాయి గారు, నాకు పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఏమిటి పుల్లగా ఉంటేనే బాగుంటుందా? ఏం కాసులు, ఏమిటి సంగతి? అమ్మాయి గోరు, ఓహో అమ్మాయి గోరు, అమ్మాయి గోరు, ఓహో అమ్మాయి గోరు, అవుతారు త్వరలోని అమ్మగారు, తమరు అమ్మగారు, అమ్మాయి గోరు, ఓహో అమ్మాయి గోరు, అవుతారు త్వరలోని అమ్మగారు, తమరు అమ్మగారు, అమ్మాయి గోరు, ఓహో అమ్మాయి గోరు. ఉంగా ఉంగా సంగీతాలే వింటారు, ఉయ్యాల జంపాల అంటారు, ఉంగా ఉంగా సంగీతాలే వింటారు, ఆ బుయ్యాల జంపాల అంటారు, ఆయి 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 పాడతారు, నవ్వు బలాటాన్ని జో 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 కొడతారు. అమ్మాయి గారు, ఓహో అమ్మాయి గారు, అని విద్యలే నేర్చుకుంటారు, ఆహా అవి నాని గాడికే నేర్చుకుంటారు, రాని విద్యలే నేర్చుకుంటారు, మీ నాని గాడికే నేర్చుకుంటారు, ముద్దులన్నీ బాబుకే అంటారు, వద్దకొస్తే వద్దు వద్దు పొమ్మంటారు. అమ్మాయి గారు, ఓ అమ్మాయి గారు, అలసి తొలసి ఒడిలోన వాలేరు, మన అనురాగ కెరకాల తేలేరు, తులసి తులసి ఒడిలోన వాలేరు, మన అనురాగ కెరకాల తేలేరు, ఆయి 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 పాడతాను, మీ ఉబలాటాన్ని జో 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 కొడతాను. అమ్మాయి గోరు, ఓహో అమ్మాయి గోరు, అవుతారు త్వరలోని అమ్మగారు, తమరు అమ్మగారు, అమ్మాయి గోరు, ఓహో అమ్మాయి గోరు, లల్లల్లల్లల్లా, రెండు వచ్చేసింది. అమ్మా వీడొకడు నాకు కాంపిటీషన్, గోతిగా నాకు అలా కూర్చున్నాడు. సార్ 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 ఏమండే సార్ సార్
ఎవరిని? నిన్ననేనండి. ఒకసారి అప్పుడే మర్చిపోయారండి. నేనండి వెంకటేశ్వర్ల కోలయ్యని. తనని వెళ్ళిరే కదండి. చీరాల 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 వాడిని బట్టి నెల్లూరు వాళ్ళంటావా? నీకు ఎవరో మొత్తం అసలు లాజ్లోకి ఇదక్కడ పర్వా. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. మాది బాపట్లే. మిమ్మల్ని ఎక్కడో బాగా చూసిన జ్ఞాపకం అండి. మీ పేరు సీతారామయ్య గారు. సీతారామయ్య గారు అయ్యా, మీలాంటి వాళ్ళు ఇలాంటి చెత్త హోటల్లో దిగితే ఏం బాగుంటుంది చెప్పండి. మీలాంటి వాళ్ళకి సౌకర్యంగా ఉండటానికి కొత్తగా హోటల్ ఒకటి ఓపెన్ చేశాం. పేరు? పేరులో ఏముంది నాయన, మాకు మీ సేవ ముఖ్యం. అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి హోటల్ ఇండియాలో కల్లా మాదే ఫస్ట్. అన్ని సౌకర్యాలు ఉంటాయా? ఆహా, సౌకర్యాలు కదా సొంతిల్లు. ఇక ఆదరణకి అత్తవారిల్లే అనుకోండి. అయితే ఆ హోటల్ దిగుదాం కదా నాన్న. అయితే ఒక రిక్షా పిలిపించండి. రిక్షా ఎందుకండి, మా సొంత కారు ఉందిగా. సొంత కారా నాన్న? కార్యక్రమం పదా. దొడ్డోనే డాక్టర్ ని కాదయ్యా, డ్రామా యాక్టర్ ని. అదేనండి నేనండి వెంకటేశ్వర లాంటి పోలయ్యి. మీ హోటల్ గా ఆ నల్లులు కంపు తచ్చిన రాను. అదే ఆ దొప్పట్లు మార్చేసామండి, టిక్ ట్వంటీలు కొట్టామండి. ఈసారికి మా హోటల్లో దిగుతారు. అయ్యా, మాది సరికొత్త హోటల్. రాజా లాంటి భోజనం, సన్న బియ్యపు అన్నం, వెన్న కాచిన నెయ్యి, వేడి వేడి వేపుడు కూరలు, కోనసీమ ఆవకాయ, గుంటూరు గోంగూర. మరి రేటు అందరికన్నా తక్కువ. అటు పోర్టుకి ఇటు సినిమా హాల్కి అన్నిటికీ దగ్గర. ఇక్కడి నుంచి హోటల్ దాకా మా కారు, అది ఫ్రీ. రండి దయచేయండి, ఒక్కలా దిగి చూడండి. ఈడెక్కడ అప్పించండి మా ప్రాణానికి. ఏడుకొండ రావుదాసు. ఇదే అస్త రావట్లా. అలాగే అనుకో రావుదాసు. ఇద్దరండి రా తమ్ముడు రావదాసు. నమస్కారం. 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 పెద్దల ముందు నిలబడిపోయి ఉన్నారు. గదిలో కలవ పదండి తమ్ముడు. వెళ్ళి తీసుకోండి. వీళ్ళంతా ఎవరు? ఎవరేటమ్మా? బంధువులు, దగ్గర బంధువులు. ఆ మొదటి గదిలో ఉన్నారు చూడు, వాడు మా మేనత్త తోడుకోళ్ళ తమ్ముడు కొడుకు. ఆ వెనక గదిలో ఉన్నది మన సుందరం మేనమావ తోడల్లుడు తమ్ముడికి బావమరిది. అంతా వెరకనిపించే పరాయవలే ఎవరు లేరమ్మా. మరి ఇంతమంది ఉండి మామైపోయినప్పుడు ఒక్కళ్ళు రాలేదే? అదే మంచి సందేహమే. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు కలడానికి వీల్లేకపోయింది. మరి బావ పెళ్లికి కూడా ఎవరు వచ్చినట్లేదే. ఎవరేది? శుభలేఖలు కూడా పంపించలేదుగా. నాకు తెలియదు. నీకెలా తెలుస్తుందమ్మా? నీ అమ్మకే తెలియదు, పాప ఆవిడ ఇక్కడ లేదు కదా. వస్తురా వస్తురా రావదాసు. అమ్మా ఒక అరడజన్ కాపీలు వంటోడి చెప్పి పంపించు. రావదాసు. బాబు తమరేం తీసుకుంటారు టిఫిన్? నా మాటకేం గానీ మా వాడు రెండు దోశ నాలుగు గారెలు అంతే. నేను కుక్క కొల అంటాను అనగానే ఓ పెగ్గు బ్రాంది పంపించండి. రూమ్ లో ఏ నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయండి ఉన్నాయండి. మరి అడ్వాన్స్ ఇప్పించరు బాబు? అడ్వాన్స్? ఎట్లా తిండాలా? ఎప్పుడు ఎంతనండి మతి మరిపే? ఎంతండి? డబుల్ రూమ్ కదండి, రోజుకి 25 రూపాయలు. మీ హోటల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయా? బాబు బాబు హోటల్ని గట్టిగా అనకండి, ఏదో బతికించండి. వాళ్ళు చూడండి బాబు, ఎవరైనా మిమ్మల్ని అడిగితే బంధువులు అని చెప్పండి, మేము అలాగే చెప్తాం. ఇందులో 50 చూడండి. చూడండి బాబు, ఈ గదికి ఇంకా కాలింగ్ బెల్ పెట్టించలేదు. అందాక మీకు అవసరం అయితే ఈ గంట వాయించండి. వస్తాను. అలాగే బాబు. గంట బాబు, టీ పెట్టమంటారా కాఫీ పెట్టమంటారా? కాఫీ తెమ్మంటారా? కాఫీ కాఫీ అంటేనే నా కడుపు రగిలిపోతోంది. ఆనాడు స్టేజ్ మీద కాఫీ రాగా పాడినప్పుడు కళ్యాణ్ నన్ను ప్రేమించింది, అది నా లైఫ్ షేక్ చేసి. అయితే కాఫీ మానేశారన్నమాట? మానేశారు. ఏమిటి కాఫీ కాదు, కాఫీ రాగం మాత్రమే. సరే బాబు, అయితే ఇప్పుడే పంపిస్తాను. అడ్వాన్స్ ఏమైనా ఇవ్వండి. ఎంత? ఒక 100 రూపాయలు ఇవ్వండి, 100 రోజులకి మినహాయించుకుని మిగిలిన డబ్బిచ్చేస్తాం. కడుపుతో ఉన్న మా కాన్ పైన చెప్పచ్చు కానీ గవర్నమెంట్ మని మీద వచ్చిన వాళ్ళ ఎన్నో చెప్పగలం. సరే ప్రస్తుతం 50 ఉంచండి. సరే. ఏమండి ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ? అటాచ్డ్ బాత్రూమ్ లేదు బాబు, కుళాయి ఉంది. అది ఒక్కటే కాస్త మీరు సర్దుకోవాలి. వస్తున్నా.
ఏమిటి కాస్త మన ఇంటి పొలం పదబెగరు ఇంత అర్ధరాత్రి వేళ ఏమునబ్బా నాకు మన ఊళ్ళందరినీ చూడాలనుంది మనవాళ్ళ నాకంటే నీకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు అయినా నీకు ఇక్కడ ఏం లోటు వచ్చింది నీకు తెలియదబ్బాయ్యూరు నీళ్లు వసుకుందాన్ని బిక్కు బిక్కుమంటూ ఏడు దిక్కు లేకుండా ఒంటరిగా నేను ఇక్కడ ఉండలేను పోదాం పాదా మొండి పట్టు పట్టు కాసులు నా మాట ఆ ఓర్వలేని వాళ్ళని ఏమైనా చేశారంటే అయ్యని నేను చూసుకుంటా అబ్బాయి గారు నువ్వేం భయపడకు తొందరగా పాదా లెమండ్ ఉంటే ఏమిటి బాబు తీరిగ్గా కూర్చున్నారు కాఫీ పలహారాలు అయినాయా ఎలా ఉన్నాయి అసలు కాఫీ పలహారాలు వచ్చాడుగా వినేది బాబు ఎందుకు బాబు అమ్మో ఏదో జరిగింది నాయన మా వంట చేసే గంటతోటి ఎలా అన్నాను మనం ఆంధ్రలో రా కోపం ఎక్కువ రా కొంచెం కారం తగ్గించాలని నా మాట వింటేగా బాబు జరిగింది ఏదో ఏం జరిగిందో నాకు తెలియదు నీకేం కావాలో చెప్పండి నేను దగ్గరుండి సర్వ్ చేస్తాను నువ్వు మీ అన్న కలిసి చేసిన పనికి వాళ్ళ మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు ఎక్కడ మీ అన్న కొంచెం నా పేరేంటి బాబు రంగయ్య గారు రంగయ్య గారు ఒక్కసారిలో రండి బాబు మీకేం కావాలన్నా ప్రత్యేకంగా చేయించి పంపుతాను మునిగిపోయింది సుందరం వచ్చేస్తున్నాడు సుందరం వచ్చేస్తున్నాడు బాబు అంత గదిలో కదండి బాబు ఒక్క నిమిషం బాబు ఇదిగో ఎవరి గదిలో కాదు ఒక్క నిమిషం వెళ్ళండి బాబు 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 వెళ్ళండి 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 బాబు వేరయ్యా కార్లో సామాన్లు ఉన్నాయి లోపల పెట్టు ఈరయ్యా అమ్మా బాగుండారా అమ్మా బాగుండారు కానీ అమ్మాయి గారు ఇక్కడ ఆ గదిలో ఉంటారండి అమ్మాయి గారు అమ్మాయి గారు వచ్చేసారు అమ్మాయి గారు కాసు బాగున్నావా బాగుండానా ఏమిటలా చూస్తున్నారు ఓ ఇదా బుల్లోడి కడుపులో పడ్డప్పటి నుంచి నిన్నే చూడాలనిపించింది అది కాక నేను రేత్రి కళ్ళు కూడా అనుకుంటావు నేను చూడద్దే మనసు ఆగలేదు అమ్మాయి గారు అంటే ఏమైనా సరే ఇంటికి వెళ్ళన్నాను అబ్బాయి గారితో పట్టుబట్టి గబక్కుని వచ్చేశాను చాలా సంతోషం కాదు బాగున్నా కదా చేత కేకలు అమ్మ గారు మీరు వెళ్ళిన దగ్గర నుంచి చుట్టాలు తాగడం ఎక్కువైందమ్మా చుట్టాలా నువ్వు చూస్తానండు కాఫీ చాలా బాగున్నాయి నువ్వే చేసావు కనుక నా పేరు మీకెలా తెలుసు మనసుండాలి కానీ పేరు తెలుసుకోలేమా కూర్చో ఎందుకు కూర్చోమంటుంటే ఈ పాడుబుద్ధి నీకు ఇంకా పోలేదట ఇక్కడున్నాయంటే కాసులు కాసులు కాదురా ఖాళీ భద్ర ఖాళీ ఆడకూతురి బలవంతం చేస్తా సచ్చినోడు ఈ ఆరు నాకు చేతులు సచ్చాడు నిన్ను 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 నీకు కూడా కావాలా మీరు పట్టాలేనా ఈ పెద్ద మనిషి స్టేషన్ లో కనిపించి మేము మంచి హోటల్ పెట్టాం రండి దయచేయండి అంటే వచ్చాం లేకపోతే మాకేం కర్మ మీ ఇంటికి వచ్చి డబ్బులు తింటానికి ఏం అనుకోకండి అయ్యా ఏం అనుకోకండి గున్నయ్య ఏం అనుకోకండి మాట ఏం గున్నయ్య ఇంట్లో తిని ఇంటికి నిప్పెట్టినట్టు మే ఊళ్ళో లేకుండా చూసి కాపురం చేసే పంపిణి కాఫీ హోటల్ గా మారుస్తారా ఏం అనుకోకండి చిక్కు లేదు పండి మీరంతా విడిపండి వెళ్ళిపోవటానికి నువ్వేవచ్చినే నేను ఇంటి కోడల్ని నేను ఇంటికి ఆడపడుచునే నువ్వు నిజమైన ఆడపడుచువైతే ఇల్లు గుళ్ళైపోతున్న చూస్తూ ఊరుకుంటావా ఇప్పుడే చెప్తున్నాను ఒక్క నిమిషం కూడా ఏమి నడిచిపోలేదు అంత మాట అంటావా సుందరం
మీదకి వెళ్ళి అబ్బాయి గారితో మాట్లాడి ఆ కూతురికి ఎప్పుడో పోయింది. మర్యాదగా పోతారా లేకపోతే? మా దగ్గర డబ్బులు కాజేసి మమ్మల్ని మోసం చేస్తారా? మర్యాదగా మా డబ్బులు మాకు ఇచ్చారా సరే సరే, లేకపోతే మీరు అంతం తగ్గుతాం. ఏమనుకోకండి, మీ సామాన్లు మీకు పంపించేస్తాము. అన్నయ్య ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి. బ్యాడ్ టైం. ఎటైనా చింతలు తప్పట్లేదు. అమ్మాయి ఒక్క మాట మా, ఏంటది మమ్మల్ని ఈ పరిస్థితుల్లో బయటకు పొమ్మడం ధర్మం కాదు. ఎలాగైనా బంధువులం కాకపోం, ఇక నుంచి ఎప్పుడూ ఇలాంటి బుద్ధిమాన పనులు చెయ్యం. అమ్మా ఏమనుకోవచ్చు ఏమనుకోవచ్చు. సరే బుద్ధిగా ఉండి పెట్టి తిరిగి తిని పడలేండి, పిచ్చి పిచ్చి చేస్తారేకండి. పడే కాసులు ఇలారా. అమ్మాయి గారు, నేనేమైనా తప్పు చేశానా? లేదమ్మా, నువ్వు సరైన పనే చేశా. నీ ఇల్లు నువ్వు దక్కబెట్టుకుంటున్నా, చాలా సంతోషం. ఇన్నాళ్ళు ఈ రోజు కోసం ఎదురు చూశాను. నాకెందుకు అమ్మాయి గారు, నువ్వు ఈ ఇంటి పోడలు, ఇవి నీ దగ్గరే ఉండాలి. ఏమిటమ్మాయి గారు ఈ అప్పగింతలు? అవునమ్మా, నా బాధ్యత తీరిపోయింది, వెళ్తున్నా. ఎక్కడికమ్మాయి గారు? తెలీదు. నాకు తెలుసు అమ్మాయి గారు, నువ్వు ఉండాల్సిన చోట్లోకి నేనొచ్చి పడ్డా. నీకు తీరిన అన్యాయం జరిగిపోయి కాసులు. నాకంతా తెలుసు అమ్మాయి, అబ్బాయి గారు అంతా చెప్పా. ఇంత జరిగి నా కాదు నువ్వే కాదు, ఏ ఆడకూతురు ఉండలేదు కాసులు. నువ్వెప్పుడు అలా అనుకోవద్దు. పూజిన ప్రతి పువ్వు దేవుడి పాదాలను చేరుకోలేదు. గాలి తాకడికి ఎన్నో రాలిపోతుంటాయి, ఏటికెరటాలకి ఎన్నో కొట్టుకుపోతుంటాయి. నువ్వు అదృష్టవంతురాలు, నేనెక్కడున్నా నీ సుఖాన్నే కోరుతూ నీ ఆనందంలో పాలు పంచుకుంటూనే ఉంటా. ఆ మాట అన్నా అంతే చాలు. గాలికి పుట్టి గాలికి పెరిగిందాన్ని, నాకు మాత్రం నా అనే వాళ్ళు ఎవరున్నారు చెప్పు. నువ్వు కూడా వెళ్ళిపోతే నన్ను రెండు కళ్ళతో చూసేవారు ఎవరు చెప్పు. నిండు సూలాల్ని, నీ చెల్లింది, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఇది నీకు నాయవాక. అది కాదమ్మా, కనబోయే ఆడదానికి కావాలనుకున్న వాళ్ళు దగ్గర ఉండాలమ్మా. ఇంతకాలం ఉన్నాం, ఆ పురుడు కాస్త పోసి పెడదాం. కాదనకమ్మా. అమ్మా ఉంటానని చెప్పక, నిన్ను బతిమాలుకుంటున్నాను, నన్ను వదిలి వెళ్ళనని చెప్పక. అవునులే, ఇదే నీ సొంత శల్లి తెలుస్తానంటావా? Thank you.
చదివి ఊగకురాయ్ మావా ఊగకురాయ్ ఊగుత తూగుత తగ్గే పెద్ద తాగకురాయ్ తప్ప తాగకురాయ్ కొప్పులాగకురాయ్ ఊగకురాయ్ మావా ఊగకురాయ్ కాబోలోది బాకీ చలగట్టాలం సగం ఆశ్చర్యపోతుంటే ఇంకా నీ బాకీ ఏమిటయ్యా? అయితే ఎక్కడ ఎక్కువ నీ దగ్గరికి ఎందుకు అలా కంగారు పడతాయండి. ఇలా రాజుగా నీ బాకీ తీరాలన్నా మా ఆస్తి దక్కాలన్నా ఒకటే ఉపాయం, అబ్బాయా ఊళ్ళో లేడు, ఆ టీపిల్ల కాసుల్ని అమ్మవారి ఇంజర్ని ఈ లోకంలో లేకుండా చేసేవా? ఏడ్డు ఉండదు. ఆనందంటే మీకే వస్తుందయ్యా. అక్కడే ఉంది మతలంపు. ముందు వాళ్ళిద్దరూ చచ్చిపోతే ఆ తర్వాత సుందరం చచ్చినట్టు మా కనకాన్ని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు పత్రం అంతా మాదే. ఆ తర్వాత అందుకని బాలేవాడే మీరు. కానీ ఒకటి, ఆడకూతుళ్ళు వెళ్తున్న కారు సగం దూరం వెళ్ళేసరికి బ్రేకులు పడకుండా చూసే బాధ్యత మీది. మాది ఇక తర్వాత ఈ నాలుగు తరగతి చూడండి. మాటేనా? మాటేనయ్యా, మాటేనా? మాటేనయ్యా. వెళ్ళొచ్చా? ఎవరండి? ఈ ఇంట్లో అనాదిగా ఒక ఆచారం ఉంది. ప్రథమంగా గర్భవతి అయిన కోడలు గుడికి వెళ్ళడం, పూజలోగా చేయించడం. ఏమా నీకు తెలీదు? తెలుసనుకోండి, ఆయన ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటారులేండి. అలా అని పెద్దవాళ్ళని చూస్తూ ఊరుకుంటా ఉంటమ్మా, సుఖప్రసవం కావద్దు. మరి గుడికి వెళ్లాల్సిందే, పూజలు చేయించాల్సిందే. ఏమ్మా, అబ్బాయి గారు ఊళ్ళో లేడు, వచ్చినట్టు చూసుకుందాం. అమ్మమ్మమ్మమ్మమ్మ, అలాంటి అలాగా నెలలు నిండిందారు, ఏ క్షణంలోనైనా పురుడు రావచ్చు. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? సిద్ధాంత్ గారు మూత మెచ్చండి. అలాగే ఆదాయ పంతులు. అక్క ఇప్పుడు ఏం చేద్దాం? పెద్దలు చెప్తున్నారుగా అమ్మా, పైగా దైవ కార్యం అయితే వెళ్ళమంటావా? తప్పకుండా వెళ్ళాలమ్మా. శుభం, రేపు పంచమే శుక్రవారం దివ్యంగా ఉంది. మీరు చెప్పేగా తిరిగి ఉంటుందండి శుభాశం. మరి వెళ్ళమంటారా? మీరు వెళ్ళదండి. అన్నయ్య మొత్తానికి అనుకున్నట్టుగా సాధించారు, ముహూర్తం పెట్టించారు, చాలా సంతోషం. చంద్రుడు ఊరిపోగలరు. ఇది ఉంచండి. అంత పెద్ద పనికి ఇంత చిన్న మొత్తం, అన్యాయం పిల్లలు కలవాడిని. సిద్ధార్థ్ గారు, మీరు పెట్టిన ముహూర్తం నిజంగా మాకు మంచిది. మేము అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే పదేమిటండి? 10,000 ఇప్పిస్తాను. నెమ్మదిగా రామ్మా, ముందు కుటుంబాలు బయట పెట్టు. నెమ్మదిగా దిగమ్మా, నెమ్మదిగా దిగు. అమ్మా డ్రైవర్. ఏం చెప్పాడో తమ్ముడు, వారి కడుపులు నొప్పిగా ఉంటే అక్కడికి చెక్కేశాడు. ఇంకో డ్రైవర్ నమ్మనాను, వస్తూ ఉంటాడు. ఇంకా వస్తూ ఉంటాడే ఉంటాయి, అవతల వచ్చి వచ్చేసి ఉంటాను. డ్రైవర్ లేకపోతే నాకు తోడు వచ్చుగా. ఆడి నుంచి నా వెంట రా. నేనెందుకులే కాసు, పెద్ద ముత్తైదు పిన్ వస్తుంది, తీసుకువెళ్ళు. నేనా? రాత్రంతా ఒళ్ళు నొప్పులు,
ఒకటే జ్వరం, తల బద్దలైపోతుంది. నేను వెళ్ళలేనండి. ఎవ్వరు వద్దు, నువ్వు రాక. ఈడు తోడు ఇందిన్న రమ్మంటారు కానీ నిన్ను రమ్మంటారంటే పిచ్చి మకమా. తమ్ముడు అనుకున్నది సాధించాం, ఇంకేమైనా అనుమానమా? ఏమీ లేదు, ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఎంత చేసినా తావడం ఖాయం అన్నా. నువ్వు వస్తున్నాడు డాక్టర్ గారు, మా కాసులకు ఎలా ఉంది? ప్రాణభయం ఏమైనా? ప్రాణభయం ఏం లేదు కాకపోతే, కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకోవటం మూలంగా చూపు పూర్తిగా పోయింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది. అన్నయ్య, మనం పెట్టుకున్న ఆశలన్నీ మట్టి కలిసిపోయినట్టేనా? నువ్వు అనుమానం ఏం పెట్టుకోవు తమ్ముడు, ముందు ఈ గన్నం నుంచి బయట పెట్టావు కదా. ఈ గాయాల వల్ల ఈ బాటి లోపల గుర్తు ప్రాణం పోయే ఉంటుంది. పెద్ద ప్రాణం పోవడం ఎంతసేపు? ఏం కంగారు పడకు, ఆ శుభవార్త. ఎంత ఘోరం జరిగింది అల్లుడు. ఏం జరిగింది? ఇంద్రకి ఏ పోయే కాలం వచ్చిందో. గుడికెళ్ళి తీసుకెళ్ళి కాజులు రెండు కళ్ళు పోగొట్టింది. చివరికి ఇలా పగ తీర్చుకున్నారన్నమాట. నీకు కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలి, కానీ అభం శుభం తెలియని అమాయకురాలి ఏదో అపకారం చేసిందని ఇంత ఘోరానికి తెగించా. కాసులను నాకు దూరం చేస్తే నేను నీకు దక్కుదాననుకున్నావి, అది జన్మలో జరగదు. తొందరపడి మాటలు జారకండి. ఆ దురుద్దేశం నాకుంటే ఆ కారులో నేనెందుకు వెళ్తాను? ఇదంతా నా దురదృష్టం. మనుషులు కాని మనుషుల మధ్య బ్రతకమని విధి నన్ను బంధించింది. క్షణక్షణం ఈ అపనిందలకు బలయ్యే కన్నా అక్కడే ఆ కారు ప్రమాదంలోనే చచ్చుంటే ఎంతో బాగుండేది. వీళ్ళిద్దరూ ఒకే చోట ఉండటానికి వీళ్ళే, ఈ బెడ్ వేరే గదిలోకి మార్చు. ఈ స్థితిలో అవును కదా, చక్కర్లేదు, నేనే పెడతాను. ఏం మా కబురు చేశావు? నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉన్నాను, కానీ పిలిస్తేనే కానీ రావన్నమాట. అవునులే, ఈ గుడ్డి పెట్టకపోతే ఏం లేని వెళ్ళిపోయావన్నమా. కొళ్ళిపోయి నేను ఇట్టప్పుడుంటే నన్ను ఇసిపెట్టడానికి నీకు మనసు ఎంత ఒప్పిందక్క. నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావమ్మా. నేనెక్కడున్నా నా మనసు నీ దగ్గరే ఉంది. అయితే బాబెట్ట ఉన్నాడు ఈ గుడ్డి, దాంతో చెప్పమా. నీ నోటితో చెప్తుంటే నా కళ్ళతో చూస్తున్నట్టే ఉంటది. చెప్పక్క, చెప్పు.
బాబు ఎలా ఉన్నాడు తెలుసా? బంగారు బొమ్మలా ఉన్నాడు, చంద్రబింబంలా ఉన్నాడు. అచ్చో అబ్బాయి గర్భంలో ఉన్నాడు అన్నమాట. అందుకే అక్క, పుల్లోడికి నా దిష్టి తగులుద్దని దేవుడు నా రెండు కళ్ళు తీసుకున్నాడు. ఇక అబ్బాయి గోరు అమ్మాయి గోరే నా కళ్ళు. చాచా ఏం మాట్లమ్మావి? అవునక్క, బొబ్బల్లే వచ్చాడు, బొబ్బల్లే వెళ్ళిపోతున్నాడు. అంత మాట అనకమ్మా, నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండుగా నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. చూపు పోయేకి ఇంక చీకటి బతికేందుకక్క. ఏ జన్మలోనూ ముత్తి వంద పుణ్యం చేసుకున్నాను, నోయలేని అదృష్టాన్ని ఇచ్చేడాదే. గొప్పింటి కోటని చేశాడు, బంగారు లాంటి పెనుమిటినిచ్చాడు, కొండంటి బిడ్డను కూడా ఇచ్చాడు, అమ్మలాంటి అమ్మాయి కొనిచ్చాడు. ఇంకే కావాలి నాకు, ఈ జన్మకి చాలు, వెళ్ళిపోతుంటా అక్క, నేను సంతోషంగా వెళ్ళిపోతున్నా. ఏంటిది ఏడుతున్నావా? నువ్వు ధైర్యంగా ఉండాలి. నా గుళ్ళోని నీ చేతిలో పెట్టిపోతుంటా. నువ్వే వాడికి అమ్మవే, నా బిడ్డకి ఉగ్గు పెట్టాలి, పాలు పట్టాలి. అమ్మా అక్క, అబ్బాయి గారు నాటకాలు కడితే నువ్వే కనిపెట్టుకుంటాలి. నా గుళ్ళో నిడిచిపెట్టి ఎళ్ళనని చేతిలో చెయ్యక్క. అక్క మాట్లాడవి అక్క, ఎక్కడున్నావు అక్క? అబ్బాయి గారు మీరా వచ్చారా? సమయానికి వచ్చారు అబ్బాయి గారు. నేను అన్నీ చక్క పెట్టుకున్నాను. అబ్బాయి గారు నీ చేతుల్లో నవ్వుతూ చచ్చిపోవాలని ప్రాణాలు కెట్టుకున్నాను. అబ్బాయి గారు దిగులు పడక, అబ్బాయి గారు నాకింకే కోరిక లేదు, సంతోషంగా వెళ్ళిపోతున్నాను. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అమ్మాయి గారిని, అమ్మాయి గారు. అమ్మాయి ఇప్పుడే నా చాలు తిరిగింది, నేను ఎక్కువ కాసేపు చాలా పడమంటే మొగ్గు ఏ పాలు పట్టించో పందాలు నాకిచ్చో బాబు. మనిషి రాక్షసి, పిల్లాని కింద పడేస్తారంటావా? రేపు గంట నువ్వు ఇలాగే పడేస్తావా? ఇలా అన్న వాళ్ళే కంపడి కంపడి కట్టారు. మా బాబు ఊరుకో, మా ఊరుకోనన్నా బాబు బుచ్చి అరే సుందరం చూసావా, ఆవిడ ఎత్తుకోగానే పిల్లాడు ఎలా ఊరుకున్నాడు. నా బాబు ఆమె చేతుల్లో ఒక్క క్షణం ఉండటానికి వెళ్ళేది. ఒరే సుందరం, తల్లిలా ఆదరించినా ఆడించినా ఈ ఇంట్లో ఆవిడ ఒక్కతేరా, బాబు ఆమె దగ్గర ఉండడమే మంచిది. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? కన్న తండ్రి, కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన బిడ్డ, కనిపించని దైవం, అందరూ నన్ను మోసం చేసిన వాళ్ళ మీదనే నేను ఆధారపడేట్టు చేస్తున్నాను. ఇది నేను భరించలేను. ఒరే గోరంతులు కొండంతులు చేయకరా, ఎవరైనా బాబును ప్రేమగా పెంచడమే మనకు కావాలి. బాబును ప్రేమగా పెంచడమే నాకు కావాలి, ఎంత డబ్బు ఖర్చైనా సరే బాబును ప్రేమగా పెంచగలిగిన వాళ్ళనే తీసుకొస్తాను. నవ్వరా
పరమాత్ముని తలచుకుని నవ్వరా బాబు నవ్వరా నువ్వై నా నవ్వరా నవ్వి నేను తలుసు పాలబోవరా బాబు నవ్వరా నువ్వై నా నవ్వరా దగ్గరకు తీసుకున్నట్టు నటించి నన్ను వివాణి చేసుకోవాలనుకుంటున్నావు, అది ఈ జన్మలో జరుగుతుంది. నీ నేను కూడా వీడి మీద పట్టానికి వీల్లేదు. బాబు బయట తీసుకెళ్ళాడు. అయ్యో అయ్యో అయ్యో, ఇంకేమన్యాయం? ఇంట్లో నువ్వు ఇంతమంది ఉండగా ఎవరితో బాబును పెంచటమేంటి? ఏదో కాదును చేస్తున్నావు, కాలం తీరిపోయింది, వెళ్ళిపోయి గతం నాటి అంతా మర్చిపోవాలి బాబు. ఇలా కుంగిపోతే ఎలా? పెంచడానికి మాకు అనుకోలేదు. అవును బాబా, నేను పెంచలేనా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది. అలా అనుకున్నా అయినా ఇటు బాబుతో నువ్వు అవస్థ పడలేదు. ఏదో మంచిగా చూసి కనకాలు చేస్తున్నావు అంటే ఇది నీకు ఏ పెడతా ఉండదు. అబ్బాయి, నువ్వు పిల్లాడి కోసమైనా మరో పెళ్లి చేసుకోక తప్పదు. అదే మీ నాన్నగారి ఆత్మకి శాంతి, నేను ఆయనకి ఇచ్చిన మాట కూడా తీరుతుంది. మీ స్వార్థం కోసం ఇంత నీచానికి దిగుతారా? మీరు మనుషులు కాదు, ఈ ఇంట్లో ఇంకా ఉండటానికి వెళ్ళి పండి బయట. అంత తేలిగ్గా పోవడానికి నేనేం గాలి కొట్టుకొచ్చినాను కాదు. ఇలాంటప్పుడు అల్లు నేను ఆస్తులో బాగస్తాను. నా వాట నాకు పడే పోతాను. నీకు వాట ఏమిటి? ఏమిటా, వారిని ఇల్లరికం తెచ్చుకున్నప్పుడు నీతో సమంగా చూస్తానని, ఆస్తిలో సగం భాగం ఇస్తానని మా అన్నయ్య మాటిచ్చాడు. ఈ సంగతి నీకు తెలియకపోయినా ఈ ఊళ్ళో మన మీద తలకాయ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసుకో. అబ్బా, నాకు తెలుసు కదరా. ఆయన మాట ఇస్తే ఆయన అడగండి, పండి బయట. బాబాయ్ పడిగా ఆశ్చర్యంగా ఉంది. ఎవరి చేతుల్లోనూ ఇమడని బాబుని ఇంత సులభంగా సముదాయించి మచ్చిక చేసుకున్నా. ఇవాళకి నా మనసు కుదుటపడింది. పాప, నీ బిడ్డలను ఇంటి దగ్గర నుంచి ఇంకొకరు బిడ్డలను సాగటానికి వచ్చా అన్నట్టు. నీకు పిల్లలు ఎంతమంది? భలేవారే, నాకు పెళ్ళే కాలేదండి, కన్ని పిల్లలు. నేనే ఒక చిన్నపిల్లలు. చిన్నపిల్లవైనా కన్న తల్లి ఉండవలసిన మమకారం నీకుంటే మనసు ఇప్పి చెప్తున్నాను. నాకు అయిన వాళ్ళంతా కాని వాళ్ళు అయిపోయారు. నా బాబు ఆదరణకు నోచుకుని దురదృష్టవంతుడు. ఇవాటి నుంచి వాణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను. కన్న తల్లివే అనుకుని కంటికి రెప్పలా కాపాడు. నీ బిడ్డే అనుకో. తప్పకుండా బాబును నా బిడ్డే అనుకుంటాను. మీరు కూడా నన్ను మీ దాన్ని అనుకుంటారా? మరి నీకు కూడా ఇదే పాడు ముఖ్య. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే బాబు
నమస్కారం అండి. నమస్కారం. ఈ బిడ్డను ఆశ్రమంలో చేర్చుకుంటారు. సీతాదేవి గారు ఇప్పుడే వస్తారు, కూర్చోండి. పర్వాలేదు, బాబు చాలా ముద్దుగా ఉన్నాడు. ఈ బిడ్డకి తల్లిదండ్రి లేరా? తల్లి లేదు, తండ్రిని నేనే. బిడ్డను పోషించలేనంతటి పేదవారా మీరు? కాదు, ఆగర్భ శ్రీమంతుడి రావు బహదూర్ బెజవాడ లక్ష్మీపతి గారు అబ్బాయి. నా పేరు సుందరం. శ్రీమంతుడు కొడుకేమిటి అనాథ ఆశ్రమంలో పెరగడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉందే. అవునండి, డబ్బే వీడి పాలిట శత్రువు అయింది. వీడి చుట్టూ డబ్బు పిశాచాలు తిరుగుతున్నాయి, వాటి మధ్యన పెరిగితే బాబు నాకే దక్కకుండా పోతాడు. నిరుపేదల ఒక అనాథుల్లా ఈ పేద పిల్లల మధ్యన గాలికి ధూళికి పెరగనివ్వండి. నా బాబుకు ఆశ్రయమేమండి? నా సర్వస్వం ఆశ్రమానికి ధారపోస్తాను. నువ్వా? ఆనాడు ఇందిరి కోసం మా ఇంటికి వచ్చింది నువ్వేగా? నువ్వు లక్ష్మీపతి గారి అబ్బాయివా? అయితే ఇందిరకు నీకు వివాహం జరగడం, ఇంతలో ఈ బిడ్డ తల్లి లేనివాడు కావడం. ఇందిరా, ఇందిరికేం బ్రతికే ఉంది? ఆ రాక్షసి తనకు నేను దక్కలేదనే అక్కస్తో అమాయకురాలైన నా భార్యను తన పట్టలు పెట్టుకుంది. ఇప్పుడు నా బాబును తన వశం చేసుకుని ఆస్తి కోసం నన్నే పెళ్లాడాలని చూస్తుంది. ఇందిరంత నీచురాలు కాదు బాబు, దీనికి అంతటికీ కారణం నేను, వాళ్ళమ్మ. సీతాదేవి గారు, మరో అబద్ధం ఆడి నన్ను మళ్లీ మోసగించకండి. బాబు, ఇక్కడున్న పసిబిడ్డల మీద ఒట్టేసి భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, ఇందిర తండ్రి నాకు సొంత అన్న. మీ అత్తను మోసగించి వెళ్లిపోయాడు. ఆత్మహత్యకు పూనుకున్న శాంతను నేను చేరదీశాను. ఆనాడు ఇందిర అపరిచితుడు అయిన నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను వాళ్ళమ్మ కూడా భయపడ్డాం. తల్లికి జరిగిన అన్యాయం బిడ్డకు కూడా జరగకూడదని, నేనే మీ ప్రేమను కాదని పట్టుబట్టి వాళ్ళని మీ నాన్నగారి దగ్గరికి పంపించాను. సుందరం, బీదవాడివైనా నాటకాలి వాడివైనా నిన్నే చేసుకోవాలని పట్టుబట్టింది, పసిబిడ్డలా ఏడ్చింది. ఆ పిల్లను శంకించు, కావాలంటే నన్ను నిందించు. సీతాదేవి గారు, ఇదంతా నిజమేనా? ఇంత జరిగిన తర్వాత అబద్ధం చెప్పాల్సిన కర్మేం పట్టింది? ఇందిర దేవత లాంటిది, ఆమెను వేధించి జీవితాన్ని చేతులారా నరకం చేసుకోవద్దు. ఈ బిడ్డని ఈ జీవితాన్ని ఆమె చేతుల్లో ఉంచు. ఆమె క్షమించి స్వీకరిస్తే మీ ఇద్దరూ అదృష్టవంతులే. సీతాదేవి గారు, వెళ్ళు బాబు వెళ్ళు. ఇందిర తొందరపడి ఏదైనా అఘాయిత్యం చేసుకునే లోపల వెళ్ళు. వెళ్ళి ఆమెను దక్కించుకో. మీరు చక్కగా ఉద్యోగం చేస్తారు, పోషిస్తారు, అంతగా చాలేదనుకోండి, నేను కూడా ఉద్యోగం చేస్తాను. నువ్వు ఏ చెప్పు లక్ష చెప్పు, అమ్మాయి గారి డబ్బు కోసం గడ్డి తిని రకం కాదు. ఆ దురుద్దేశం నాకుంటే ఆ కారులో నేనెందుకు వెళ్తాను? ఇదంతా నా దురదృష్టం. నా గుడ్లో నీ చేతిలో పెట్టిపోతుంటా. నువ్వే వాడికి అమ్మవే, నా బిడ్డకి ఉప్పు పెట్టాలి, పాలు పట్టాలి. నా బాబు ఆమె చేతుల్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. ఒరే సుందరం, తల్లిలా ఆదరించినా ఆడించిన ఈ ఇంట్లో ఆవిడ ఒక్కతేరా. ఇందిరా, ఇందిరా, పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతావే? ఎన్నడూ లేని ఆప్యాయత ఇవాళ ఒక్కసారిగా పొంగుకొచ్చింది ఏమిటని? అధికారం, ఇన్నాళ్ళుగా నిన్ను నేను అపార్థం చేసుకున్నాను, అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను. మీరు రంగస్థలం మీదే మంచి నటులు అనుకుంటాం, కానీ నిజ జీవితంలో కూడా బాగా నటిస్తున్నారు. ఏమిటి నువ్వు అనేది? ఏమిటా, బాబు మీద నా నీడ కూడా పడకూడదని తీసుకువెళ్లారే, పెంచలేక మళ్ళీ ఆ నీడ కోసమే తీసుకొచ్చారా? కాదు, అదేం కాదు. మరైతే ఓ ఆస్తంతా నా బేరందని తెలిసి పరిగెత్తుకొచ్చారా? నువ్వెందుకలా అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అర్థం కావడం లేదు, నేను డబ్బు మనిషిని, ఈ ఇల్లు ఆస్తి ఐశ్వర్యం అంతా నాది. ఇక్కడ మీ సేవ లేదు, ఈ గడపలో కాలు పెట్టడానికి కూడా మీకు అధికారం లేదు. ఎందుకలా తెల్లబోతున్నారు? మీరు మనుషుల్ని బాగా అర్థం చేసుకోగలరు, అలాగే అసహించుకోగలరు కూడా. ఆస్తి అంతా నా పేరందని తెలియగాని అసహ్యం అనురాగంగా మారిందా, ఆత్మీయత పుట్టుకొచ్చిందా? నేను ఇక్కడికి వచ్చింది జరిగిన దానికి క్షమాపణ చెప్పుకోవటానికి. నీ మనసు ఎంత మంచిదో నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు నా కోసం ఎంతో త్యాగం చేశావు, అన్నీ పోగొట్టుకున్నావు. లేదు, అంతకంటే విలువైన ఆస్తిని రాబట్టుకున్నాను. నాకు కావాల్సింది డబ్బు. ఇదిగో మీ నాన్నగారు రాసిన విల్లు, కావాలంటే చూసుకోండి. అక్కర్లేదు, అవివేకంలో నీ మీద అపోహలు పెంచుకున్నందుకు, క్షణక్షణం నిన్ను చిత్రహింసలు పెట్టినందుకు
నాకు సరియైన ప్రాయశ్చిత్తం చేశా. ఈ పరాభవం నాకు జరగాల్సింది. మీరేమీ అపరాధాలు ఒప్పుకోనక్కర్లేదు, క్షమాపణలు చెప్పుకోనక్కర్లేదు. ఇంకొక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ముందు బయట వెళ్ళండి. పెడతాను పెడతాను. నువ్వు నన్ను ఎంత దూషించినా తిరస్కరించినా సహించగలవు. ఏ పాపం ఎరగని ఈ పసిపాపను మాత్రం నువ్వు కనికరించక తప్పదు. కాసులు చనిపోతూ వీని నీ చేతుల్లో పెట్టి కన్ను మూసింది. ఇక వీడు నీ బిడ్డ. చనిపోయిన ఆ అభాగ్యురాలి ఆత్మశాంతి కోసం, ఈ నిర్భాగ్యుడి మనశ్శాంతి కోసం వీని నీకు అప్పగిస్తున్నాను. దయ తలుస్తావో దైవానికే అప్పగిస్తావు, నీ ఇష్టం. పంపను చేపెట్టుకుంటావా? నీకో క్షణం అయితే పంప మునిగి ఆస్తి వాడి పేర్లో లేదయ్యా. ఎవరి పేరు ఉంది? ఇందరి పేరు ఉంది. అయితే దాని అయితే అంతే. ఏమిటి సుందరాన్ని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నావా? అవును నాయర్ గారు, ఈ ఆస్తంత నాదని అబద్ధం ఆడారు. ఇక్కడ పరిస్థితులను బట్టి అలా చెప్పవలసి వచ్చింది. అలాగా ఇదంతా నిజం అనుకుని ఆయన ఆగాహ్యం చేసుకుంటారో ఏమో. లాయర్ గారు, మీరు ఎలాగైనా ఆయన కలుసుకోండి, ఆయన్ని కాపాడండి ప్లీజ్. బాబు మా దగ్గరే ఉన్నాడు, వాడు మీకు ప్రాణాలతో దక్కాలంటే ఇంట్లో ఉన్న సొత్తంతా గుట్టుగా మాకు అప్పగించు. వెంటనే ఊరు చివరి వంతెన వద్ద మమ్మల్ని కలుసుకో. ఈ సంగతి బయటకు పోతుందా? బాబు దక్కడు, బాబు దక్కడు. అదేమిటి ఇందిర మాట్లాడకుండా చాలా సీరియస్ గా వెళ్ళిపోతుంది? ఇంకేముంది, సుందరం బాబుని చెడామడా తిట్టేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. నిన్న పెట్లో నగలు డబ్బు తీసుకుని పారిపోతుంది. అవును, బాబు కూడా కనపడటం లేదు. ఏం చేసిందో ఏమో. సరే నువ్వు నా తోడా. డ్రైవర్ బాబు సుందరం. వచ్చావా బుల్లెమ్మా? పోలీసులకి చెప్పలేదుగా? లేదు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. సరే అలారా. ఏదో గోలుమాలు జరగబోతుంది, నేను వెళ్ళి సుందరాన్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. కాసేపు ఊరుకోరా, పోలీసులు వింటారు. Oh!
ఎందుకు మీరు అడిగిన డబ్బు ఇచ్చేశానుగా? నేను అడిగింది డబ్బు ఒకటే కాదు, ఇది కూడా. ఏమిటి? నాకు చెందవలసిన ఆస్తి ముసలైన అమాయకుని చేసి నీ పేరు రాయించుకున్నావే, అది తిరిగి నా పేరు రాయడానికి స్టాంప్ పేపర్ ఎప్పుడో బాబు పేరు రాయడం జరిగింది. అప్పుడు బావను పొమ్మడానికి ఆస్తి నీ పేరు ఉందన్నావు, ఇప్పుడు మమ్మల్ని మోసం చేయడానికి బావ పేరు రాశానంటున్నావు. ఎంత మోసం! మీరు మోసం చేసి బావను చంపుతారేమోనని ఆస్తి నా పేరుందని నేనే అబద్ధం ఆడాను. అయినా పర్వాలేదు, మళ్ళీ రాయచ్చు. ఆఖరిసారిగా ఎవరికి రాస్తే వాళ్ళకే చెందుతుంది, మా పేర రాయను, చచ్చినా రాయను. సరే. నా ప్రాణం పోయినా పెట్టను. పెట్టామన్నమాట. పెడతావా? ఈ పెట్టం చంపంటావు. బాబు కోసం వచ్చావు, మర్యాదగా ఆస్తి రాస్తావో వీడి సాగు కళ్ళ చూస్తావో ఆలోచన. ఇంతకీ ఆస్తి ఎవరి పేరట? ఇంకెవరు? వారసుడు నా పేరట. అమలు అమలు, ఆస్తి అంతా నీ పేరు రాయించుకుంటే పనులు స్పీచ్ చేస్తారా? మన ఇద్దరు పేరు రాసుకుందాం. సరే, అలాగే చేసుకుందాం. అంటే మీ ఇద్దరు పేరట? అంతే. ఏం గురు, నాకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? నేను లేకపోతే అసలు కథ ఎంతవరకు వచ్చారా? పక్క ఈ డబ్బులేమో, ఈ బిడ్డను తీసుకుని అందులో నేను కూడా ఉండాలి, నా పేరు కూడా రాయి. చల్లరు, నేను వారసుడు, వీడు దేవాలి రాజు. మీరెంత పిచ్చివాడు మామయ్య, ఇది దేవాంతపురాలు, మీకు మీకు తగువులు పెట్టి ఇక్కడి నుంచి పారిపోవడం చూస్తాం. అవును మామయ్య, నాన్నగారిని బుట్టలో వేసి నీకు నాకు ద్రోహం చేసి ఆస్తి అంతా రాయించేసుకుంది. అయినా ఇది ఇక్కడ ఉండగా ఆస్తి ఎక్కడికి పోతుందిలే, నేను రాయిస్తాను. అంతకంటే ముఖ్యంగా అమ్మవి నాయనమ్మవి నగలు 10 లక్షల రూపాయల క్యాష్ నాన్నగారు నా కోసం దాచారు, అదంతా కొట్టేసి ఎక్కడో దాచేసింది. అమ్మయ్యో, అంత డబ్బే! ఇందిరా, ఆ డబ్బు నగలు ఎక్కడ దాచవచ్చు? మాట్లాడవే, ఎక్కడ దాచవచ్చు చెప్పు. పెళ్ళి బండి
తీసుకోండి. మావయ్య నాకు అప్పగించిన బాధ్యత ఇవాళ్ళతో తీరిపోయిన నా విధి నిర్వహణలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇందిరా, ఆ మాట మాత్రం అనుకో. జన్మ జన్మలకు నువ్వు క్షమించరానంతగా నిన్ను చిత్రహింసపెట్టాను. అమ్మా ఇందిరా, విధి ఆడించిన వింత నాటకంలో మీ ఇద్దరూ ఎన్నో కష్టాలు అనుభవించారు. దీనికి కారణం కొంత నేను కూడానమ్మా. ఎందుకంటే నువ్వు కేవలం డబ్బు మనిషివని, వీడి మనసులో విషబీజాలు నాటింది నేనే. అందుకు మీరిద్దరూ నన్ను క్షమించాలి. చూడమ్మా ఇందిరా, ఈ పసివాణ్ణి వాళ్ళమ్మ నీకు అప్పగించింది, ఈ పసివాణ్ణి వాళ్ళ నాన్న నీకు అప్పగించాడు. ఏం చేస్తావయ్యమ్మా, ఇక అంతా నీదే భా. చూపు దూసింది హృదయాన్ని, మరుచూపు వేసింది బంధాన్ని, ప్రతి చూపు చెరిపింది దూరాన్ని. పెళ్లి చూపులే కలపాలి ఇద్దరిని, ఆహాహా.